హరికృష్ణ, భక్తులందరికీ దండవత్ ప్రణామాలు. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్. చాలా చాలా ధన్యవాదాలండి. మన శ్రీమద్ భగవద్గీత 18 రోజుల సారాంశాల సిరీస్లో జాయిన్ అయినందుకు. ఈరోజు మన మధ్యన పూజ్యశ్రీ సుందరానంద్ హరికృష్ణ, ప్రభుజీ. భక్తులందరికీ దండవత్ ప్రణామాలు. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్. ఈరోజు మన మధ్యన పూజ్యశ్రీ సుందరానంద్ ప్రభుజీ బాల్టిమో నుండి జాయిన్ అవుతున్నారు. ప్రభుజీ ఈరోజు మనకు 12వ అధ్యాయం భక్తి యోగం గురించి సారాంశం చెప్పనున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్ అని గురు మహారాజ్. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ, మీ ఎంతో విలువైన సమయాన్ని మాకు ఈరోజు కేటాయించారు. అండ్ ఈ క్లాస్ చెప్పడానికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ, మీరు కీర్తన కానీ ప్రేయర్స్తో కానీ మీరు క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. ప్రభుజీ, మనం ఈరోజు స్లైడ్స్ యూస్ చేద్దామా ప్రభుజీ? షూర్, అలాగే ఉంటాయి. నేను షేర్ చేస్తాను ప్రభుజీ. షూర్, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ, ఉంటాయి. మీకు హరే స్టార్ట్ కృష్ణ. అందరికీ ప్రణామాలు. వాంచకల్ప తర్గేశు కృపా సింధు భేష పవితాన పౌనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో ప్రేయర్స్ తో స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షూరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామిని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భక్తులందరికీ నా ఒబేసెన్సెస్. సో మీరు రెగ్యులర్గా ఎవ్రీడే ఒక చాప్టర్ వింటున్నారు, దిస్ ఇస్ ఎ నైస్ వే. ఓవరాల్ మీకు భగవద్గీత సమ్మరీ అంతా 18 డేస్లో వచ్చేస్తుంది. ఈ టైం ఇంత ఇన్వెస్ట్ చేసినందుకు ఇట్స్ వెరీ నైస్. కృష్ణుడు చెప్తారు, ఈ అధ్యాయంలో కూడా చెప్తారన్నమాట, మన బుద్ధిని కృష్ణుడి స్క్రిప్చర్స్ శాస్త్రాలు చదివిన వల్ల, శాస్త్రాల గురించి విన్నందువల్ల అట్లా మన బుద్ధిని వాడుతున్నాం అన్నమాట కృష్ణుడి మాటలు వింటూ. సో అందులో ఈ చాప్టర్ ఈ అధ్యాయము భక్తి యోగం రిలేటెడ్ అధ్యాయము. ఇది చాలా చిన్న అధ్యాయము, 20 శ్లోకాలే ఉన్నాయి, కానీ చాలా మంచిది. భగవంతుడి గురించి, భక్తి గురించి, భగవంతుడి గురించి, భగవంతుడు ఎంత దయామంతుడో, తర్వాత భక్తులు ఎంత మంచి క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటారో భగవంతుడి దయతోటి, అవన్నీ నేర్చుకోవచ్చు మనం ఈ అధ్యాయంలో. సో మీకు నిన్న నిన్న ఎన్ని ఉంటారు కదా, నిన్న 11వ అధ్యాయంలో, 11వ అధ్యాయంకి 12వ అధ్యాయంకి లింక్ ఏంటి? 11వ అధ్యాయంలో భగవంతుడు విశ్వరూపం చూపించారు, తర్వాత కాలరూపం చూపించారు. చూపించిన తర్వాత అర్జునుడు చాలా గౌరవం వచ్చేసింది, సడన్గా గౌరవం వచ్చి తను అటు ఒబేసెన్సెస్ పెడతారు, అటు నమస్కారాలు అన్ని దర్శనం పెడతారు, తర్వాత క్షమాపణ అడుగుతారు, నేను మంచిగా చూడలేదేమో మిమ్మల్ని, నేను ఫ్రెండ్ లాగా ట్రీట్ చేశాను మంచి, అట్లా క్షమాపణ అడుగుతారు. తర్వాత నాకు ఈ రూపం చూడాలంటే చాలా భయం ఉంది, ఇది నచ్చలేదు, నువ్వు మామూలుగా నువ్వు మళ్ళీ శ్యామసుందర ఫామ్ చూపించు అని అడుగుతారు. అప్పుడు భగవంతుడు ఫస్ట్ విష్ణుమూర్తి 4 చేతులు ఆకారం చూపించి, తర్వాత మళ్ళీ శ్యామసుందర ఫామ్లోకి వస్తారు. దాంట్లో మనం ఇంకోటి తెలుసుకుంది ఏంటంటే, భగవంతుడు శ్యామసుందర ఫాము 2 చేతులతో ఫామే బెస్ట్ రూపం, అదే ఒరిజినల్ రూపం అనమాట. అందులో నుంచే అన్ని రూపాలు వచ్చినాయి, ఈవెన్ యూనివర్సల్ ఫాము, విశ్వరూపము, కాలరూపము, అవన్నీ టెంపరీగా వస్తాయి, కానీ ఆ శ్యామసుందర ఫామ్ల నుంచే వచ్చినాయని తెలుసుకున్నాం మనం. దట్ ఈస్ వన్ వన్ థింగ్. సో అప్పుడు ఆ సెక్షన్లో భగవంతుడు
సో ఈ అర్జునుడికి భగవంతుడికి ఆ స్వీట్నెస్ మళ్ళీ రెస్టోర్ అయిందనమాట, ఏది శ్యామసుందర ఫామ్లో. సో నా ఈ అధ్యాయంలో అర్జునుడు అడుగుతున్నాడు అనమాట, మళ్ళీ ఏమడుతున్నాడు ఇక్కడ. సో బేసికలీ జనరల్గా ట్రాన్స్లేషన్ స్పిరిచువల్ పాత్లో, ఆధ్యాత్మిక పాత్లో రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళేమో ఇంపర్సనలిస్ట్, అంటే ఎవరైతే బ్రహ్మవాదులు అంటారు జనరల్గా. తర్వాత పర్సనలిస్ట్, పర్సన్స్ అంటే భగవంతుడు రూపం ఉంది అని భగవంతుడు రూపంని యాక్సెప్ట్ చేసి వర్షి పూజ చేసే వాళ్ళు అనమాట. ఇంకోళ్ళేమో ఇంకో రకమేమో వాళ్ళు భగవంతుడి రూపం లేదనుకుంటారు, వాళ్ళు బ్రహ్మజ్యోతికే ఆస్పైర్ చేస్తారు అనమాట. సో ఇక్కడ అడుగుతున్నారు అదే అర్జునుడు ప్రశ్న అడుగుతున్నారు అనమాట, ఏంటి ఎవరు బెటర్ అని అడుగుతున్నారు, ఎవరు ఎక్కువ పర్ఫెక్ట్ అడుగుతున్నారు. ఇవి ఇద్దరు వాళ్ళు, ఒకళ్ళేమో భక్తులు ఎవరైతే భగవంతుడి పూజ చేస్తారో, ఇక్కడ ఈ పిక్చర్లో ఉంది కదా తను పూజ చేస్తుంది, ఎవరైతే భక్తిలో భక్తి మార్గంలో భక్తితోటి భగవంతుడు సేవ చేసుకుంటారో వాళ్ళు మోర్ పర్ఫెక్టా, లేకపోతే ఎవరైతే బ్రహ్మజ్యోతి నిరాకార బ్రహ్మజ్యోతిని ఎవరైతే వర్షిప్ చేస్తారో పూజ చేస్తారో వాళ్ళు గొప్పనా. ఈ పైన చూస్తున్నారు కదా ఆయన ఓంకారం చెప్తూ బ్రహ్మజ్యోతికి వెళ్ళాలని ప్రయత్నించే జ్ఞానులు అనమాట. అది అర్జునుడు ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో ఇది అర్జునుడు ఎందుకు అడుగుతున్నాడు ఇప్పుడు, బికాజ్ లాస్ట్ చాప్టర్లో విశ్వరూపం చూపించారు, తర్వాత శ్యామసుందర ఫామ్ కూడా చూపించారు. సో ఇది చాలా ఏళ్ళ నుంచి ఇట్లా వేదిక కల్చర్ ఉన్నప్పటి నుంచి ఇది ఆల్వేస్ టూ టైప్స్ ఆఫ్ ఉన్నానట. వేదాలు నమ్మే వాళ్ళు కూడా ఈ రెండు విధాలు నమ్ముతారు అనమాట. ఒకళ్ళేమో బ్రహ్మజ్యోతినే హైయెస్ట్ అనుకుంటారు, ఇంకొకళ్ళేమో భగవంతుడే హైయెస్ట్ అనుకుంటారు అనమాట. దాని గురించి మళ్ళీ డీటెయిల్ కూడా చెప్దాం మనం, డిస్కస్ చేద్దాం. సో అది ప్రశ్నతోటి ఇప్పుడు 12వ అధ్యాయం స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ భగవంతుడు కృష్ణ భగవానుడు ఎలా రెస్పాండ్ అవుతారో దీన్ని చూద్దాం. సో ఈ అధ్యాయంలో 3 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. మొదటి సెక్షన్లో ఎవరైతే దేవాది దేవుడు పర్సనల్ రూపం ఉంది, ఆ భక్తి అన్నిటి భక్తి జ్ఞాన మార్గం కంటే భక్తి మార్గం బెస్ట్ అని చెప్తున్నారు ఫస్ట్ సెక్షన్లో, ఆ సెక్షన్లో ఉన్నాయి ఇప్పుడు. తర్వాత 2వ సెక్షన్లోనేమో భగవంతుడు నువ్వు హైయెస్ట్ ఏమో నా గురించే అబ్జర్వ్ అయ్యి ఉండాలి అంటారు, తర్వాత దానికంటే లోవర్ ఏంటి దానికంటే లోవర్ ఏంటి అని మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారన్నమాట మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి. తర్వాత 3వ సెక్షన్లోనేమో ఎవరైతే ప్యూర్ డివోటీ ఉంటారో శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు ఎంత మంచి క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళ క్వాలిటీస్ చూస్తే మనకి ఈ భగవంతుడికి ఎంత ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. అది 3వ సెక్షన్. దీన్నే స్వయం భగవాన్ కేశవ స్వామి మహారాజు దీనికి ఒక ఆక్రోనిం ఇచ్చారన్నమాట, జీఓడి అని. ఈ అధ్యాయం మనం గుర్తుంచుకోవాలంటే ఆక్రోనిం ఇచ్చారన్నమాట. జి అంటే గాడ్ హెడ్ అని, అంటే భగవంతుడు పర్సనల్ రూపంలో ఉన్నారు అని. తర్వాత ఓ అంటేనేమో ఆప్షన్స్, భగవంతుడు దగ్గరికి వెళ్ళడానికి ఆప్షన్స్ ఏంటి అని. తర్వాత డి అంటేనేమో డివోటీ క్వాలిటీస్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అర్జునుడు ఈ ప్రశ్న అడిగారు కదా, ఎవరు పర్ఫెక్ట్, ఇంపర్సనలిస్ట్ పర్ఫెక్టా లేకపోతే భక్తులు పర్ఫెక్టా మోర్ పర్ఫెక్టా అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. నెక్స్ట్ శ్లోకం నుంచి మన కృష్ణ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు. ఓ ఇక్కడ ఉంది ట్రాన్స్లేషన్ కూడా ఉంది, పర్ఫెక్ట్. ఓకే, ఇది బేసిక్ ఎల్లప్పుడూ నీ భక్తియుక్త సేవలో నెలకొని భక్తులు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఆరాధించేవారు. సో వీరిద్దరు భక్తులు, భక్తులు ఒక కేటగిరీ, నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళు ఇంకో కేటగిరీ. వీళ్ళిద్దరిలో ఎవరు యోగ పరిపూర్ణులుగా భావింపడుదురు అని కృష్ణుడిని డైరెక్ట్గా అడుగుతున్నారు. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తారో చూద్దాం మనం. కృష్ణుడు నాన్సర్ అనమాట, అటు ఇటు చెప్తాడు. ఓకే, మేబీ వీ కెన్ డూ ప్రీవియస్ స్లైడ్ కూడా చెప్పచ్చు మతి, ప్రీవియస్ స్లైడ్. సో మనము భగవద్ ఇంట్రడక్షన్లో కూడా భగవంతుడికి ఈ 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయని నేర్చుకున్నాం. భగవద్ ఇంట్రడక్షన్లో చెప్తారు ప్రభుపాద వారు, మళ్ళీ సెకండ్ చాప్టర్లో సెకండ్ వర్స్లో చెప్తారు భగవద్గీతలో. సో ఈ 3 డిఫరెంట్ డిఫరెంట్గానే కాదు, 3 ఒక భగవంతుడికి సంబంధించిందే. ఫర్ ఎగ్జాంపుల్
కృష్ణ భగవానుడు ఇక్కడ చూపిస్తున్నారు. ఏం చేస్తున్నారు, గోలోక బృందావంలో ఫ్లూట్ వాయిస్తూ గోవుల్ని చూసుకుంటున్నారు. సో అది హైయెస్ట్ రస, నైస్. సో కృష్ణుడు, సో కృష్ణుడికి ఏం పని లేదు, మంచిగా ఆడుకోవడమే పని. సో ఆ కృష్ణ భగవానుడే తన బాడీ నుంచి వచ్చే ఎఫంజన్స్ అది బ్రహ్మజ్యోతి అనమాట. అది అదొక ఆస్పెక్ట్. అట్లాగే ఆ కృష్ణ భగవానుడే మనందరిలో హృదయంలో ఉంటారు కదా, అది లోకలైజ్డ్ ఆస్పెక్ట్, పరమాత్మ లాగా ఉంటారు. సో కొంతమంది అనుకుంటారు, ఓ నేను నేను బ్రహ్మజ్యోతే హైయెస్ట్, నువ్వు నువ్వు భగవంతుడు చూసుకో, నేను బ్రహ్మజ్యోతి చూసుకుంటాను. ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ అనుకుంటారు. యాక్చువల్లీ బ్రహ్మజ్యోతి కూడా భగవంతుడి నుంచి వస్తుంది, పరమాత్మ కూడా భగవంతుడి నుంచి వస్తుంది. హైయెస్ట్ హైయెస్ట్ రియలైజేషన్ భగవంతుడు రియలైజేషన్ అనమాట. మనకి ప్రభుపాద వారు భగవద్గీత 2వ అధ్యాయంలో ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు సూర్యదేవుడి గురించి. సూర్యదేవుడు ప్లానెట్ ఉంది, తర్వాత సూర్యదేవుడు సర్ఫేస్ ఉంది, సన్కి సర్ఫేస్ ఉంటుంది కదా, అంటే ఎక్కడి నుంచి అయితే సూర్యరశ్మి వస్తుందో అది, తర్వాత సూర్యరశ్మి సన్షైన్. సో ఈ మూడు ఉన్నాయి. సో ప్రభుపాదులు మంచి సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైనా ఈ సూర్యరశ్మి సన్షైన్ ఎవరైతే స్టడీ చేస్తున్నారో వాళ్ళు స్టూడెంట్, ఒక లెవెల్ స్టూడెంట్. అట్లాగే ఇంకోళ్ళు ఈ సూర్యరశ్మి స్టడీ చేస్తున్నారు, దాని తర్వాత ఆ సూర్యుడు సర్ఫేస్ కూడా స్టడీ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఇంకా హయ్యర్ లెవెల్ స్టూడెంట్. ఎందుకు, వాళ్ళకి సూర్యుడు సర్ఫేస్ నుంచి ఈ బ్రహ్మజ్యోతి వస్తుందని తెలుసు వాళ్ళకి. సో ఆ సూర్యరశ్మి గురించి తెలుసు, సూర్యుడి సర్ఫేస్ గురించి కూడా తెలుసు అనమాట. అది సెకండ్ లెవెల్ స్టూడెంట్ చెప్తారు. తర్వాత ఇంకా థర్డ్ లెవెల్ స్టూడెంట్ ఎవరు, ఎవరైతే సూర్యలోకంలో సూర్య భగవానుడు ఉన్నాడు, తన వల్లనే ఇదంతా వస్తుంది అని తెలుసుకునే వాళ్ళు. సో అది ఇంకా హయ్యర్ లెవెల్ స్టూడెంట్ అని చెప్తారన్నమాట ప్రభుపాద గారు. దాన్ని ఆ ఎనాలజీని ఇప్పుడు ఈ బ్రహ్మ రియలైజేషను, పరమాత్మ రియలైజేషను, భగవంతుడి రియలైజేషన్ గురించి కంపేర్ చేయొచ్చు అనమాట. ఎవరైతే ఓన్లీ సూర్యరశ్మిని గురించి స్టడీ చేస్తున్నారో వాళ్ళకి బ్రహ్మన్ రియలైజేషన్ ఉన్నట్టు అనమాట. అట్లాగే ఇంకొంచెం అడ్వాన్స్ స్టూడెంట్ ఎవరు, ఎవరైతే పరమాత్మ రియలైజేషన్ ఉందనమాట. సో వాళ్ళకి సూర్యరశ్మి సర్ఫేస్ చూసినట్టు. ఇంకా అడ్వాన్స్ స్టూడెంట్ ఎవరంటే భగవంతుడి గురించి తెలుసు, భగవంతుడు ఉన్నారు, భగవంతుడే పరమాత్మ లాగా అందరిలో ఉన్నారు, తర్వాత భగవంతుడే నుంచే బ్రహ్మజ్యోతి వస్తుందని తెలిసిన వాళ్ళనమాట. సో దీని ఇంకో విషయం కూడా చెప్తారు ప్రభుపాద వారు. జనరల్గా భగవంతుడిని సచ్చిదానంద విగ్రహ అని చెప్తారు అనమాట. సత్ చిత్ ఆనంద విగ్రహ. సో ఎవరికైతే బ్రహ్మ రిలేషన్ ఉందో వాళ్ళకి సత్ అనే ఒక ఆస్పెక్ట్ మాత్రమే తెలిసింది భగవంతుడు. సత్ అంటే ఏంటి, ఎటర్నాలిటీ, అంటే నిరంతరంగా ఉండేది. భగవంతుడు ఎట్లాగో అన్ని చోట్ల వ్యాప్తి నుంచి ఎలా ఉంటారో, ఎప్పుడు ఎల్లప్పుడు ఎలా ఉంటారో, అది ఒక్కటి ఆస్పెక్ట్ తెలిసింది వాళ్ళకి. తర్వాత ఎవరైతే పరమాత్మ రియలైజేషన్ ఉందో వాళ్ళకి సత్ ఆస్పెక్ట్ తెలిసింది, తర్వాత చిత్ అంటే నాలెడ్జ్ ఆస్పెక్ట్, భగవంతుడు ఎట్లా ఆమ్నిషియంట్, ఆ నాలెడ్జ్ ఆస్పెక్ట్ గురించి కూడా తెలుస్తుంది అనమాట. తర్వాత ఎవరైతే భగవంతుడు రియలైజేషన్ ఉందో వాళ్ళకి సత్ ఆస్పెక్ట్, చిత్ ఆస్పెక్ట్, తర్వాత ఆనందం ఆ ఆస్పెక్ట్ కూడా తెలుస్తుంది అనమాట. సో దీని ఇంకొక ఆస్పెక్ట్ చెప్తాను, సో దట్ వే మీరు మనకి నెక్స్ట్ శ్లోకాలు ఈజీగా ఉంటాయి. బ్రహ్మజ్యోతికి ఎవరు వెళ్ళాలనుకుంటారు, ఎవరైతే జ్ఞానయోగ చేసే వాళ్ళకి వాళ్ళ అల్టిమేట్ డెస్టినేషన్ బ్రహ్మజ్యోతికి వెళ్ళడం అనమాట. అట్లాగే అష్టాంగ యోగ వింటాం కదా మనము, 6వ అధ్యాయంలో విన్నాము అష్టాంగ యోగం గురించి, యమ నియమ ప్రాణాయామ ఆసన అట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో ఆ అష్టాంగ యోగం చేసే వాళ్ళకి వాళ్ళకి పరమాత్మ రియలైజేషన్ అంటారు అనమాట. వాళ్ళకి పరమాత్మ గురించి పూజ చేస్తారు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు మనకి శ్రీమద్ భాగవతంలో చెప్తారు అనమాట. శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో చెప్తారు ఈ అష్టాంగ యోగ వాళ్ళు చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు ఫస్ట్ చాలా ప్యూరిఫై అవ్వాలి, ప్యూరిఫై కాకపోతే స్లోగా వెళ్తారు అనమాట, క్రమముక్తి అంటారు అనమాట, స్లోగా వెళ్తారు. అది కూడా ఎట్లా, హైయర్ ప్లానెట్స్కి వెళ్తారు, హైయర్ ప్లానెట్స్కి వెళ్తారు, మెటీరియల్ వరల్డ్లో భౌతిక ప్రపంచంలో హైయర్ ప్లానెట్స్కి వెళ్ళిన తర్వాత ఫైనల్గా వైకుంఠలోకం కూడా వెళ్ళొచ్చు అన్న వాళ్ళు. కానీ అది స్లోగా పాత్ ఉంటుంది అనమాట. అట్లాగే ఈ కోరిక మెటీరియల్ భౌతిక కోరికలు పోయినాయి అనుకో, వాళ్ళు ఫాస్ట్ కూడా వెళ్ళవచ్చు అనమాట. కానీ రిలేటివ్లీ
భక్తి కంటే రిలేటివ్లీ చాలా స్లో అనమాట. మనకి భగవంతుడు చెప్తాడు నెక్స్ట్ శ్లోకాల్లో. అట్లాగే ఈ భగవంతుడు రిలేషన్, ఎవరికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు, ఎవరు భగవంతుడితో రిలేషన్షిప్ పెంచుకోవాలనుకుంటారు, ఎవరు భగవంతుడితో స్వీట్ ఎక్స్చేంజెస్ చేయాలనుకుంటారు, మనం భక్తి యోగులు అనమాట. సో అది త్రీ కైండ్స్ ఆఫ్ స్పిరిచువలిస్ట్ అని చెప్తారన్నమాట. సో ఈ సెక్షన్లో ఎవరైతే బ్రహ్మజ్యోతికి వెళ్దామనుకుంటున్నారో జ్ఞానులు, తర్వాత ఎవరైతే భక్తులు, వీళ్ళ గురించి భగవంతుడు అర్జునుడు అడిగాడు క్వశ్చన్, వాళ్ళ గురించి ఇప్పుడు కృష్ణుడు చెప్తారు మనకి రెండో శ్లోకం నుంచి. ఇప్పుడు రెండో శ్లోకంకి వెళ్దాము. సో ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా చూడొచ్చు మనం, చూడండి. ఇక్కడ కృష్ణ భగవానుడు స్టార్ట్ చేశారు ఏంటి, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నారు ఏంటి, సాకార రూపం. ఎవరైతే సాకార రూపంలో తమ మనస్సుని స్థిరపరిచి మహోన్నత దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్చించడములో సర్వదా నెలకొని ఉన్నవారే, ఎవరైతే సకార రూపం అంటే భగవంతుడు ఒక పర్సనల్ రూపం, దాన్ని వర్షిప్ చేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే అత్యుత్తమ అంట, వాళ్ళే హైయెస్ట్ పర్ఫెక్షన్, వాళ్ళు యోగ పరిపూర్ణములని నా అభిప్రాయము. క్లియర్గా చెప్తున్నారు, అటు ఇటు కాదు. కొంతమంది అనుకుంటారు ఓ మీరు భక్తి యోగ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్తారు భక్తి యోగ గ్రేట్ అని, వాళ్ళు జ్ఞానయోగ చేస్తే వాళ్ళు జ్ఞానయోగ గ్రేట్ అని చెప్తారు, వీళ్ళు అష్టాంగ యోగ చేస్తే వాళ్ళు అష్టాంగ యోగ గ్రేట్ అని చెప్తారు, అట్లా ఎవరో చెప్పనవసరం లేదు. మన కృష్ణుడు డైరెక్ట్గా చెప్తున్నారు ఇక్కడ ఏంటి, భక్తి యోగాలు ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే పర్సనల్ రూపం ఎవరైతే వర్షిప్ చేస్తున్నారో వాళ్ళే హైయెస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా. యా సో అట్లా సెకండ్ శ్లోకం నౌ. ఎందుకు అని డౌట్ రావచ్చు, ఏంటి కృష్ణుడు వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, వాళ్ళు అసలు జ్ఞానయోగులు అసలు పనికిరారని చెప్పట్లేదు, భక్తి యోగులు బెస్ట్ అని చెప్తున్నారు, మోస్ట్ పర్ఫెక్ట్ అని చెప్తున్నారు, అత్యుత్తమైన యోగ పరిపూర్ణులు అని చెప్తున్నారు. అంటే వీళ్ళు కూడా జ్ఞానయోగులు కూడా పర్ఫెక్టే, కానీ భక్తి యోగులు చాలా పర్ఫెక్ట్ అని చెప్తున్నారు. సో ఎందుకు అని ఇప్పుడు మూడో శ్లోకం నుంచి మళ్ళీ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట మనకి. ఇప్పుడు ఏడవ శ్లోకం దాకా ఈ కంపారిజన్ ఉంటుందన్నమాట, ఎవరైతే జ్ఞానులు భక్తులు వాళ్ళలో ఎవరు గొప్పవాళ్ళు ఎందుకు అని చెప్తారన్నమాట. సో ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏం చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు జ్ఞానయోగ పాత చాలా కష్టం అనమాట, అది మెయిన్గా చెప్తున్నారు ఇక్కడ. సో ఎన్ని కష్టాలు పెట్టుకుంటుంది, ఇంద్రియ అతీతము, సర్వవ్యాపకము, ఊహాతీతము, మార్పు లేని కదలిని స్థిరమైన వ్యక్తీకరించబడిన అంటే పరితత్వ నిరాకార భావనను పూర్తిగా ఆరాధించేవారు, సమస్త ఇంద్రియముల నియంత్రణ ద్వారా అందరి పట్ల సమభావం కలిగి అందరి సంక్షేమంలో నిమగ్నమై చివరికి నన్ను పొందుతారు, చివరికి నన్ను పొందుతారు అంటున్నారు. అంటే ఎట్ లాస్ట్ విల్ అచీవ్ మీ. సో సో అది చాలా లాంగ్ పాత్ అన్నమాట. నంబర్ వన్ చాలా లాంగ్ పాత్, నంబర్ టూ చాలా డిఫికల్ట్ పాత్, అది నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు క్లేశం అని చెప్తారు, వర్డ్ యూజ్ చేస్తారు భగవంతుడు. సో ఇట్లా వాళ్ళకి అన్ని వాళ్ళ ఇది వాళ్ళ శక్తి ద్వారా అన్ని కష్టాలు పడాలన్నమాట ఫస్ట్ జ్ఞానయోగులు, అప్పుడు భగవంతుని అచీవ్ చేయగలుగుతారు, అది కూడా చివరికి చాలా కష్టాలు పడితే. అది కూడా ఈవెన్ జ్ఞానకు వచ్చే బెనిఫిట్ కూడా భక్తితో యాడ్ అవ్వాలి, అప్పుడే జ్ఞానం వచ్చే పర్ఫెక్షన్ కూడా వస్తుందన్నమాట. సో అది మనకి ఆచార్యులు చెప్తుంటారు అన్నమాట. సో నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము ఇప్పుడు. నెక్స్ట్ శ్లోకంలో ఓ ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఇది జోక్ లాగా చెప్తున్నారు ఏంటంటే, జ్ఞానయోగం ఫర్ ఎగ్జాంపుల్ కలియుగంలో మనం ఒక 1 మినిట్ ఫోకస్ చేయడం కూడా కష్టం మనకి, అట్లాగే ఎవరైనా జ్ఞానయోగి మెడిటేట్ చేయడానికి కూర్చున్నారనుకో, ఫోకస్ చేస్తున్నాను అనేసి, సో వాళ్ళకి ఇప్పుడు రూపం లేదనుకో, మనకైతే భగవంతుడి మీద మెడిటేట్ చేయాలనుకో భగవంతుడు రూపం మీద మెడిటేట్ చేయొచ్చు, టెంపుల్లో డీటీ ఫామ్ చూసాము ఆ డీటీ రూపం మెడిటేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ జ్ఞానయోగులకి రూపం నమ్మట్లేదు కదా, వాళ్ళు వాళ్ళు నిరాకారం అని భావిస్తున్నారు కదా, బ్రహ్మజ్యోతినే అల్టిమేట్ అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఇంకా దేని మీద ఫోకస్ చేస్తారు, ఏం ఫోకస్ చేయలేరు అన్నమాట.
సో అదే ఇక్కడ చూపిస్తున్నాం ఈ పిక్చర్ ద్వారా మనకి. సో నెక్స్ట్ వెళ్ళచ్చు. సో ఇప్పుడు 5వ శ్లోకం, ఇందులో చూడండి ఫస్ట్ వర్డ్ ఏంటి, క్లేశోది క్లేశ అధిక తరేస్తోషాం. సో క్లేశం అంటే కష్టాలని. మనకి నెక్టర్ ఆఫ్ డివోషన్ భక్తి రసామృతంలో మన యాక్చువల్గా భక్తిలో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ భక్తి ఏంటంటే క్లేశాగ్ని శుభద, అంటే అన్ని కష్టాలు పోగొడుతుంది ఫస్ట్ భక్తి, తర్వాత అన్ని ఆస్పిషియస్ శుభదం శుభం కలిగించేటట్టు చేస్తుంది అనమాట శుభద. ఇవి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. కానీ వీళ్ళదేంటి జ్ఞానయోగం, వాళ్ళ జ్ఞానయోగం డిస్క్రైబ్ చేయడానికి కృష్ణుడే డిస్క్రైబ్ చేయడానికి, ఎవరో డిస్క్రైబ్ చేయట్లేదు, కృష్ణుడే చెప్తున్నారు క్లేశం అని ఎవరు చూస్తున్నారు, అన్ని కష్టాలతో నిండింది అని చెప్తున్నారు అనమాట. సో ట్రాన్స్లేషన్ ఏం చెప్తున్నా అనువాదంలో, పరమపురుషుని అవ్యక్త అవ్యక్త నిరాకార తత్వము పట్ల మనస్సు ఆసక్తమైన వారికి, అంటే ఎవరైతే ఇంపర్సనల్స్ ఉన్నారో నిరాకార తత్వం నుంచి ఆలోచిస్తున్నారో, పురోగతి అంటే డెవలప్మెంట్ గ్రోత్ చాలా కష్టముతో కూడి ఉంటుంది, చాలా కష్టమవుతుంది, క్లేశంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఆ విధానంలో పురోగతి సాధించడం దేహాదారులకు ఎల్లప్పుడూ కష్టమే, ఎప్పుడూ కష్టమే అని చెప్తున్నారు. ఆ ప్రోగ్రెస్ అవ్వాలంటే చాలా డిఫికల్ట్ అని చెప్తున్నారు. సో అది కొన్నిసార్లు డిఫికల్ట్ అని చెప్పట్లేదు, ఎల్లప్పుడు అంటే కొన్నిసార్లు డిఫికల్ట్ ఉంటుంది, కొన్నిసార్లు ఈజీగా ఉండేటట్టు చెప్పట్లేదు, ఎప్పుడూ డిఫికల్టే ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు లాస్ట్ 2 శ్లోకాల్లో మనం జస్ట్ రివైజ్ చేద్దాం, సో దట్ మనము క్యాప్చర్ చేయట సెన్స్. ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్పారు, ఎవరైతే ఇంపర్సనల్స్ ఉంటారో నిరాకారవాదులు ఉంటారో వాళ్ళు వాళ్ళు ఎక్కువ పర్ఫెక్టా భక్తులు ఎక్కువ పర్ఫెక్టా అని అడిగారు. ఎవరు భక్తులు దేవుడు పర్సనల్ రూపం చేసేవాళ్ళు, చూసి వర్షిప్ చేసేవాళ్ళు. సెకండ్ శ్లోకంలో డైరెక్ట్ కృష్ణ భగవాన్ ఏం చెప్పారు, ఎవరైతే భక్తులు ఉన్నారో నా రూపంని వర్షిప్ చేస్తారో వాళ్ళే పర్ఫెక్ట్ అని, మోర్ పర్ఫెక్ట్ అని చెప్పారు. తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ శ్లోకాల్లో, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ శ్లోకాలు ఏం చెప్పారు, ఈ ఎవరైతే ఈ నిరాకార రూపంని జ్ఞానులు ఉన్నారో వాళ్ళకి చాలా కష్టాలు పడి లాంగ్ టైంకి చాలా చాలా ఎక్కువ సమయానికి పర్ఫెక్షన్ వస్తుందని చెప్పారు. తర్వాత వాళ్ళు వాళ్ళ సాధన కూడా చాలా కష్టం అని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో 6-7లో భక్తి గురించి తెలుసుకుందాము, తర్వాత 2 కంపేర్ చేద్దాం ఇంకా మళ్ళీ మళ్ళీ ఒకసారి సమరీగా. సో 6 శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఇప్పుడు భక్తి ఎంత మంచిదో సింపుల్గా ఈజీగా ఉంటుందో చెప్తున్నారు అన్నమాట భక్తి ఇందులో. కానీ ఓ పార్థ, కార్యకలాపాలన్నిటినీ నాకు అప్పగించి అన్ని పనులు తన కోసం చేసి భగవంతుడి కోసం చేశాను, విచలనం లేకుండా అంకిత భావంతో భక్తి సేవలో నిమగ్నమై మనసుతోని స్థిరపరచుకుని ఎల్లప్పుడూ నన్ను ధ్యానిస్తూ ఆరాధించే వారినే నేను జన్మమృత్యు సాగరమును నుండి శీఘ్రమే, అంటే క్విక్లీ శీఘ్రంగా రక్షించేవాడిని అవుతాను. సో కృష్ణుడు డైరెక్ట్ చెప్తున్నారు ఏంటి, ఎవరైతే భక్తితో నన్ను పూజేస్తారో భక్తితో నన్ను భక్తిలో ఉంటారో నా దగ్గర, వాళ్ళని నేను జన్మమృత్యు నుంచి ముక్తి ఇచ్చేసి తొందరగా వాళ్ళని తీసుకెళ్ళిపోతానని చెప్తున్నాను అనమాట. సో అది ఇంతకుముందు చెప్పారు లాంగ్ టైం పడుతుంది డిఫికల్ట్ అని చెప్పారు, ఇక్కడేమో వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతానని చెప్తున్నాడు. సో ఇప్పుడు నోటీస్ చేస్తే ఏంటి, జ్ఞానపాత్రలో భగవంతుడు నేను తీసుకెళ్తానని చెప్పలేదు, వాళ్ళు లాంగ్ టైంకి వస్తారు అని చెప్పారు. సో అది సింపుల్ అర్థం చేసుకోవచ్చు మనం, వాళ్ళేంటి జ్ఞానపాత్రలో నేను ఇంత కష్టపడాలి, ఎట్లా కష్టపడాలి, ఎట్లా కష్టపడాలి, నేను ఇంద్రియాలని నియంత్రించుకోవాలి, నేను మనసుని నియంత్రించుకోవాలి, అప్పుడు నేను ప్రోగ్రెస్ అవ్వచ్చు, వాళ్ళ ఉద్దేశం అంతా అంతే. కానీ భక్తిలో మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి భగవంతుడు స్వీట్ భగవంతుడు, భగవంతుడు గురించి తెలుసు మనకి, భగవంతుడి గురించి నేర్చుకుంటాము, భగవంతుడు ఎంత స్వీట్గా బిహేవ్ చేస్తాడో తెలుస్తుంది భక్తులతో మనకి భాగవతంలో. అది ఆ మోటివేషన్ తోటి మనం భగవంతుడి వైపుకి వెళ్ళొచ్చు. 1. 2, ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు, భగవంతుడు మనకి చేయించి సహాయం చేస్తున్నాడు అనమాట మనకి. సో వాళ్ళకేమో వాళ్ళ వాళ్ళ శక్తితోటి వాళ్ళు వెళ్ళాలి,
మనమేమో భగవంతుడి శక్తి మీద డిపెండ్ అవ్వచ్చు అనమాట. డిపెండ్ అయ్యి భగవంతుడు ప్రే చేయొచ్చు, భగవంతుడు నాకు హెల్ప్ చేయి, నాకు చాంటించాలని చాలా కష్టంగా ఉంది, హెల్ప్ చేయి నాకు కొంచెం అంటే భగవంతుడు మనకి మెడిసిన్ ఇస్తాడు. అప్పుడు మనం చాంటింగ్ ఈజీగా చేసుకోవచ్చు. అట్లా భగవంతుడి సహాయం కూడా ఉందండి మనకి ఇందులో. యా నెక్స్ట్ ఇంకొక స్లైడ్ ఉందా దీనికి, ఎయిత్ శ్లోకం ఉందా దీని తర్వాత, ఎయిత్ శ్లోకం ఉందా, అయితే సెవెంత్లోకే ఉంచుదాం అయితే. సో సెవెంత్లో, సో ఈ ఫస్ట్ సెక్షన్ ఇక్కడికి అయిపోతుంది అనమాట. ఫస్ట్ సెక్షన్లో ఇప్పుడు సింపుల్గా చెప్పారు, జ్ఞానయోగలో భక్తి యోగలో భక్తి యోగ బెస్ట్ అని చెప్తున్నారు భగవంతుడు క్లియర్గా. సో కొంచెం ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. ఎందుకు బెస్ట్ అంటే జ్ఞానయోగ వాళ్ళు ఎలా చేస్తారు సో జ్ఞానయోగ పాత, వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇంద్రియాలను నియంత్రించుకోవాలి, మనసుని నియంత్రించుకోవాలి అని వాళ్ళకి, వాళ్ళ గోల్ అది అనమాట, మెయిన్ గోల్ అది. సో అది ఎట్లా చేస్తారు వాళ్ళు, వాళ్ళు టేస్టీ ఫుడ్ తినకూడదు, అందమైనవి చూడకూడదు, స్వీట్గా ఉన్నవి వినకూడదు, నైస్ స్మెల్స్ వాసన చూడకూడదు, అన్ని అలా సాధన చేస్తారన్నమాట వాళ్ళు. నెంబర్ వన్ ఇంద్రియాలని, తర్వాత నెంబర్ టూ వాళ్ళు వేరే వాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు, మేము నా అంతటి నేనే ఉండాలి, ఎలోన్గా ఉండాలి. వాళ్ళైతే ఫారెస్ట్కి వెళ్ళి ఒక్కడివే ఉండాలి, అలా అలా ఉంటుంది అనమాట జ్ఞానయోగ. తర్వాత మనసుని ఎట్లా నియంత్రించుకుంటూ ట్రై చేస్తారు వాళ్ళు, వాళ్ళ సాధన ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనసు మనకి తెలుసు యాక్సెప్టింగ్ రిజెక్టింగ్, అంటే సంకల్ప వికల్ప, అంటే ఇది కావాలనుకుంటుంది మళ్ళీ ఇది వద్దు అంటుంది, అది అంటే మైండ్ ఫంక్షన్స్ అనమాట, టూ ఫంక్షన్స్. సో ఆ మనసు ఒక ఫంక్షన్స్ని ఎలా నియంత్రణ చేసుకుంటారంటే, మనసు ఇది కావాలనుకుంది అనుకో వాళ్ళు ఏం చేస్తారంటే అది ఇవ్వరు మనసుకి, మనసు ఇది వద్దు అనుకున్నాను అనుకో అదే ఇస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలంలో మనందరము చల్లటి నీళ్లు తాగాలనిపిస్తుంది, చలి ఏసీలో ఉండాలనిపిస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు ఎండాకాలంలో చుట్టూ ఫైర్ పెట్టుకొని ఉంటారన్నమాట. ఎందుకు, ఎందుకు మైండ్ చల్ల కావాలంటుంది కదా, సో అది ఇవ్వకూడదు మైండ్కి, అప్పుడు వేడి ఇచ్చామనుకో అప్పుడు మైండ్ కంట్రోల్ చేసుకోవచ్చు అనుకుంటారన్నమాట. అట్లాగే చలికాలంలో మనకి హాట్ వాటర్ అయితే బాగుంటుంది, వామ్ బ్లాంకెట్ అయితే బాగుంటుంది, వాళ్ళు ఏం చేస్తారు చల్లటి నీళ్ళల్లో నీళ్ళలో కూర్చొని నుంచి ఉంటారన్నమాట, అది సాధన వాళ్ళకి చలికాలంలో. ఎండాకాలంలో చల్ల నీళ్ళలో ఉంటే బాగుంటుంది మనకి. సో అది ఎందుకు చేస్తున్నారు, మనసు కంట్రోల్ చేసుకోవడానికి. సో అట్లా చాలా కష్టాలు పడాలన్నమాట వాళ్ళకి. సో అట్లాగే కానీ మనకేంటి, భక్తి యోగులు ఏం చేస్తాం మనం, మనం మనకి కావలసిన బాడీకి కావలసిన మినిమం సదుపాయం ప్రొవైడ్ చేస్తాము. అట్లాగే మనకి టేస్టీ ఫుడ్ తినకూడదని లేదు, మనం టేస్టీ ఫుడ్ భగవంతుడిగా అర్పిస్తాము, భగవంతుడి ప్రసాదంలాగా తీసుకుంటాము. అలాగే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ దర్శనాలు, యాక్చువల్గా బుక్ కూడా ఉంది మన బీబీటీ వాళ్ళు పబ్లిష్ చేసారు, దర్శన అని బుక్ ఉంటుంది. లేకపోతే డైలీ మంగళారతి దర్శనం చేసుకోవచ్చు మన బృందావనంలో, మాయాపూర్లో మన లోకల్ టెంపుల్లో డిటి దర్శనం చూసుకోవచ్చు. అట్లా మనం ఐస్కి మంచిగా కృష్ణ కాన్షియస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానులు అయితే మూవీస్ చూడకూడదు, ఏమి చూడకూడదు, అందమైన చూడకూడదు అనుకుంటారు. మనమేంటి భక్తులం, మనం కూడా బయట సినిమాలు చూడం, కానీ మనం కృష్ణుడు ఒక డ్రామాలు చూడొచ్చు. ఇస్కాన్ డిజైర్లో ఎన్నో డ్రామాలు ఉన్నాయి. సో చౌపాటి అట్లా చాలా మందిర్ టెంపుల్స్ మంచి మంచి డ్రామాలు చేశారు. సో అది మనం చూడొచ్చు అట్లా. అట్లాగే భగవంతుడు అర్పించిన పూలు మనం స్మెల్ చూడొచ్చు, భగవంతుడు ఇచ్చిన అగరబత్తి స్మెల్ మనము చూడొచ్చు. తర్వాత కీర్తనలు మంచిగా వినొచ్చు, ఎన్నో కీర్తనలు ఉన్నారు, ఎంతో మంచి మంచి కీర్తనీయులు ఉన్నారు మన ఇస్కాన్లో. సో వాళ్ళ కీర్తనలు మనం మంచిగా వినొచ్చు. సో మనం ఇట్లా ఒక విధంగా ఎంజాయ్ చేస్తున్నాం, కానీ భగవంతుడి సేవలో ఎంజాయ్ చేస్తున్నాం. సో భగవంతుడు శాంక్షన్ చేసింది ఎంజాయ్ చేస్తున్నాం, భగవంతుడు శాంక్షన్ చేయని మనం తీసుకోం, భగవంతుడు శాంక్షన్ చేసినవి మనం ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. అట్లా భక్తి యోగ ఈజీగా, ఇంద్రియాలు కష్టపడకుండా ఈజీగా వెళ్తున్నాం మనం భక్తి యోగ పాత్రలో. కానీ జ్ఞానయోగ పాత్రనేమో ఇంద్రియాలను కష్టపెడుతున్నారు, మనసును కష్టపెడుతున్నారు, తర్వాత అట్లా డిఫికల్ట్గా వెళ్తున్నారు అనమాట. అది బ్రాడ్ డిఫరెన్సెస్ అనమాట. అందుకనే మనకి ఈవెన్ దాన్ని ఏమంటారు భక్తి రసాంశంలో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎందుకంటే జ్ఞానయోగంలో అల్టిమేట్ గోల్ ఏంటి, వాళ్ళు బ్రహ్మయోగ తీసుకెళ్ళడం అనమాట.
దాన్ని ఎట్లా కంపేర్ చేస్తానంటే, ఇప్పుడు గ్రాఫ్ ఉందనుకో, నెగిటివ్ యాక్సిస్ పాజిటివ్ యాక్సిస్ ఉంటుంది కదా. సో జ్ఞానయోగ అల్టిమేట్ అచీవ్ అయితే 0, -5 నుంచి 0కి వచ్చారు వాళ్ళు. భక్తి యోగ అయితే 0 నుంచి పాజిటివ్కి వెళ్తున్నాం అనమాట. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే, మనము జ్ఞానయోగ వాళ్ళు ఏమనుకు వాళ్ళ గొడవ ఏంటంటే, ఇక్కడ అన్ని కష్టాలు ఉన్నాయి, కష్టాలు వదిలిపోవాలి, నేను అక్కడికి వెళ్ళాలి, పీస్ఫుల్గా ఉండాలి. సో కష్టాల నుంచి పీస్ఫుల్గా ఉండడం, శాంతి ఉండడానికి, శాంతి 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 అంతవరకే కావాలి వాళ్ళకి. మనమేంటి, మన కష్టాల నుంచి శాంతి కాదు, మనకి ఆనందం కావాలి, బ్లిస్ కావాలనుకుంటున్నాం మనం. అది భక్తి యోగ ఇస్తుంది అనమాట. జ్ఞానయోగ ఓన్లీ అక్కడ వరకే, శాంతి వరకే ఇస్తుంది అనమాట. భక్తి యోగనేమో మనకి న్యాచురల్గా ఆత్మకి కావాల్సిన సంతృప్తి, ఆత్మకి కావాల్సిన ఆనందం, అది వస్తుంది అనమాట భక్తి యోగాలో. సో అది ఇంకా పెద్ద డిఫరెన్స్ అనమాట జ్ఞానికి భక్తికి. అందుకనే భక్తిరసానందులో రూప గోస్వామి వారు చెప్తారనమాట ఏంటంటే, ఎవరైతే భక్తి యొక్క టేస్ట్ ఉందో, భక్తిలో టేస్ట్ వచ్చిందో వాళ్ళకి, వాళ్ళు ఇంపర్సనల్ లిబరేషన్, ముక్తి నాకొద్దు లిబరేషన్ అంటారంట, నాకు భగవంతుడు సేవనే కావాలని కోరుకుంటారన్నమాట. సో అది ఒక విధంగా చెప్తారు. ఇంకో విధంగా ఇంకో ఆచార్య చెప్తారు, ఐ థింక్ బిలోమంగళ్ థాకర్ అనుకుంటా, భక్తుల స్వామి సుందరుని కోట్ చేస్తారు, నెక్టార్ డివిజన్లో కోట్ చేస్తారు రూపాల వారు. ఏంటంటే ఆయన చెప్తారంటే, నేను భక్తి చేస్తుంటే ముక్తి డోర్ దగ్గర నుంచి ఉంటుంది, నేను ఎప్పుడు నీకు సర్వ్ చేయను అన్నట్టు గుర్తు ఉంచుకుంటుంది. వీనేమో ఈ భక్తుడేమో నాకు ముక్తి వద్దు, నేను భగవంతుడి సేవలో ఉండాలి అనుకుంటాను అనమాట. సో అది అట్లా జ్ఞాన భక్తి కంపేర్ చేస్తే, భక్తి ఈజీగా చేయొచ్చు ఈ యుగంలో, మంచిగా ఈజీగా ఈ యుగంలో పర్ఫెక్ట్గా చేయొచ్చు, తర్వాత అందరం ప్రాక్టీస్ చేయొచ్చు. జ్ఞానయోగులు అంటే చాలా నిగ్రహం ఉండాలి, చాలా డిసిప్లిన్ ఉండాలి. నాలాంటి వాళ్ళకైతే ఎక్కువ డిసిప్లిన్ కూడా ఉండదు, ఏదో కొంచెం చేయగలుగుతాం మనం, అంతేకంటే ఎక్కువ చేయలేము. సో భక్తి యోగ పాత్రలో నెక్స్ట్ సెక్షన్లో చెప్తారు, భగవంతుడు కృష్ణ భగవానుడు భక్తి యోగలో ఏ కొంచెమైనా చేయొచ్చు. కొంతమంది ఇక్కడ హైఫైగా చేయొచ్చు, కొంతమంది స్టార్టింగ్ పాయింట్ చేయొచ్చు, కొంతమంది మిడిల్ పాయింట్లో చేయొచ్చు అనమాట. అట్లా అందరూ భక్తి చేయొచ్చు. అందులో నీ జ్ఞాన యోగులనేమో అంత స్ట్రాంగ్ డిసిప్లిన్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి సెన్సెస్, అప్పుడే నేను చేయగలుగుతాను అనమాట. సో అట్లా భక్తి అమేజింగ్ పాత్ర అనమాట భక్తి యోగ. సో నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళొచ్చు, 8th శ్లోకం నుంచి 12వ శ్లోకం దాకా నెక్స్ట్ సెక్షన్ అనమాట. ఇందులో ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కృష్ణుడు ఎంత దయావంతుడు అంటే, ఎంత నైస్ పర్సన్ అంటే, నువ్వు ఇట్లా చేస్తేనే నా దగ్గర కావాలి, మిగతా వాళ్ళందరూ వచ్చి నాకు వద్దు అని అనట్లేదు. అందరూ అందరూ ఏ స్టేటస్లో ఉన్నా కూడా అందరూ నా దగ్గర రావచ్చు, కాకపోతే స్లోగా గ్రో అవ్వాలి అని నిచ్చెనలాగా ఇస్తున్నారు అనమాట ఈ సెక్షన్లో మనకి. చైతన్య చరణ్ ప్రభు లాడర్ ఆఫ్ లవ్ అంటారు దీన్ని, నిచ్చెనలాగా చెప్తున్నాను మనకి. సో ఇన్ ద వే ఇది ఎట్లా ఉంటుందంటే, ఈ సెక్షను 8వ శ్లోకం నుంచి, ఫస్ట్ 8వ శ్లోకంలో హైయెస్ట్ నిచ్చెన్ ఉంటుంది కదా, నిచ్చెన్లో టాప్ మోస్ట్ రంగ్ చెప్తారనమాట. తర్వాత 9వ శ్లోకం కొంచెం కింద చెప్తారు, తర్వాత 10వ శ్లోకం ఇంకా కింద చెప్తారనమాట. అట్లా సో నార్మల్గా మనము ఫస్ట్ కింద మెట్టు ఎక్కుతాం, తర్వాత పైన ఎక్కుతాం, తర్వాత పైన ఎక్కుతాం కదా, అదే పైనుంచి చెప్తున్నాం మన కృష్ణుడు మనకి అంతే. సో అబ్జర్వ్ చేయండి, ఇది 8వ శ్లోకం అనన్య భక్తి గురించి చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ, దేవాదు దేవుని ఆయన రేంబర్ కృష్ణ భగవానుడే చెప్తున్నాడు, ఆయన నాపై నీ మనస్సును స్థిరపరచుకో, మనస్సును స్థిరపరచుకోమని చెప్తున్నారు, నీ బుద్ధినంతా నా కొరకు ఉపయోగించు. సో మనస్సు స్థిరపరచమంటున్నారు, తర్వాత బుద్ధిని కూడా నా కోసం ఉపయోగించమని చెప్తున్నారు, రెండు, మనస్సు బుద్ధి. ఆ విధంగా నీవు నిస్సందేహంగా వితౌట్ ఎనీ డౌట్ నాలోనే ఎల్లప్పుడూ నివసిస్తారు అని చెప్తున్నారు. ఇట్స్ వెరీ నైస్ పాయింట్. ఇదేంటంటే హయ్యెస్ట్ స్టేజ్ భక్తి చెప్తున్నారు ఫస్ట్, శుద్ధ భక్తులు ఎవరైతే అనన్య భక్తి చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు ఫస్ట్. సో వాళ్ళేంటి, వాళ్ళు మనసు ఫుల్గా అబ్జార్బ్ అయి ఉంటారు అన్నమాట కృష్ణుడి గురించి, మనసు బుద్ధి ఫుల్గా కృష్ణుడిలో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దీన్ని అంతరంగ ఇంద్రియాలు, ఇంటర్నల్ సెన్సెస్ని భగవంతుని సేవలో ఎట్లా యూజ్ చేయాలి అని చెప్తున్నాను అనమాట ఈ శ్లోకంలో. నెక్స్ట్ శ్లోకంలో బహిరంగ ఇంద్రియాలు,
ఎక్స్టర్నల్ సెన్సెస్ ఎలా యూజ్ చేయాలో చెప్తారన్నమాట నెక్స్ట్ దాంట్లో గల. సో ఇక్కడ ఇప్పుడు 8వ శ్లోకంలో అంతరంగ సెన్సెస్ని యూజ్ చేయమని చెప్పారు కదా, కానీ అందరికీ మనం ఆ స్టేజ్లో లేము. ఇప్పుడు మన మైండ్ కొంచెం భగవంతుడు చెప్పాలంటే నాకు మైండ్ మళ్ళీ మా మా పిల్లల మీద పోతుంది, లేకపోతే మైండ్ నా ఆఫీస్ మీద పోతుంది, అట్లా ఆ హై స్టేజ్లో నేను చేయలేకపోతున్నాను. సో అందుకని నెక్స్ట్ లెవెల్ 1 లెవెల్ డౌన్ సాధన భక్తి గురించి చెప్తున్నామంట కృష్ణుడు. ఇది సాధన భక్తి గురించి ఏం చెప్తున్నారు, ఓ అర్జున, ఓ ధనంజయ, నీ మనస్సును విచలనం లేకుండా నా మీద స్థిరపరచలేకపోతే, అంటే ప్రీవియస్ శ్లోకంలో చెప్పినట్టు చేయలేకపోతే, మనసు స్థిరపరచలేకపోతే ఏం చేయాలి అప్పుడు, నీవు భక్తి యోగ నియమాలను అనుసరించు. భక్తి యోగలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ పాటించు అని చెప్తున్నాడు కృష్ణుడు. ఈ విధంగా నన్ను పొందే కోరికను పెంచుకొనుము. సి ఇంట్రెస్టింగ్, భక్తి యోగ పాత్ మనం ఫాలో అయితే మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని కోరిక వస్తుంది. ఓకే, ఆ కోరిక రావడానికి భక్తి యోగ చేయమంటున్నారు. భక్తి యోగంలో ఏం చేయమంటారు, ఇక్కడ కొన్ని పిక్చర్లు చూపిస్తున్నారు ఆల్రెడీ మనకి. శ్రీమద్ భాగవతం ప్రహ్లాద్ మనకి చెప్తారు 9 విధాల భక్తి ఉంటాయని చెప్తారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం అని చెప్తారు కదా. అదిలో అవన్నీ భక్తి ఎట్లా స్టార్ట్ అవుతుందంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అంటే వినడం. భగవద్గీత మీరు వింటున్నారు ఇప్పుడు, భాగవతం వింటాము, తర్వాత భగవంతుడు గురించి ఏదైనా స్క్రిప్చర్స్ గురించి వింటాము, ఉపదేశామృత వింటాము అట్లా. సో అట్లా శ్రవణం, తర్వాత చాంటింగ్ చేసేటప్పుడు భగవంతుడు నామం వింటాము, భగవంతుడు రూపం గురించి వింటాము భాగవతంలో, భగవంతుడి గుణాలు, భగవంతుడు లీలలు వింటాము, అదన్న శ్రవణం అనమాట అది. అలాగే కీర్తనం, కీర్తనం అంటే మనం చాంట్ చేయటం, రోజు జపం చేసుకోవడం, రోజు ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైం, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ రోజు జపం చేసుకుంటాము. తర్వాత కీర్తనం అంటే ఓన్లీ నామజపమని కాదు, కీర్తనం అంటే భగవంతుడి రూపం గురించి వర్ణించడము, భగవంతుడి గుణాల గురించి గుణగానం చేయటము, లేకపోతే భగవంతుడి లీలల గురించి చెప్పడము, అది కూడా కీర్తనం కింద వస్తుంది అన్నమాట. భగవంతుడి టీచింగ్స్ చెప్పడము, లైక్ భగవద్గీతల గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, అది కూడా కీర్తనం కింద వస్తుంది. సో అట్లాగే ఈ శ్రవణం చేసేటప్పుడు, కీర్తనం గురించి చేసేటప్పుడు మనము మైండ్ కూడా పెట్టాలన్నమాట. మైండ్ ఎట్లా పెడతాము, భగవంతుడి గురించి చేస్తున్నాము, భగవంతుడి ప్లెజర్ కోసం చేస్తున్నాము, భగవంతుడి సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాము ఇది అని గుర్తుంచుకొని చేయాలన్నమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ కామన్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, రాధేశ్యామ్ ప్రభు వారు ఈ ఎగ్జాంపుల్ చెప్పారు ఏంటంటే, ఐ థింక్ జీవ గోస్వామి ఐ థింక్ ఆచార్య, ఫర్ ఎగ్జాంపుల్ ఒకతనంట విలేజ్లో వాళ్ళ ఆవిడ ఉంది, తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో అయితే తను డబ్బులు సంపాదించడానికి వేరే చోటికి వెళ్ళారంట. వేరే చోటికి వెళ్తే తనకి 4,000 రూపాయలు వస్తాయి అనుకో నెలకి, అయితే దాంట్లో 1,000 రూపాయలు తనకి ఉండడానికి తిండికి వాడతారంట. ఎట్లా అంటే చీప్గా స్మాల్ గది, దానికి డోర్ కూడా ఉండని గదిలో కట్టెలు వేసుకొని ఉంటారన్నమాట. అట్లాగే ఏదైతే చీప్గా దొరుకుతుందో అది ఫుడ్ తింటారంట. అట్లా 1,000లో కనిపించుకోసుకుంటారు, తన పని అవగొట్టిస్తారన్నమాట. 1 మంత్లో తనకు ఓన్లీ 1,000 ఖర్చు పెట్టుకుంటారు 1,000 రూపాయలు, ఇంకా 3,000 రూపాయలు ఇంటికి పంపిస్తారంట. ఎందుకు, తన భార్య పిల్లలు ఆనందంగా ఉంటారు. తర్వాత అయితే రోజంతా పనిచేస్తున్నాడు కదా, పనిచేసేటప్పుడు ఆలోచిస్తారన్నమాట, ఓ నేను మంచి కష్టపడినందువల్ల నా భార్య పిల్లలు హ్యాపీగా ఉంటారు కూడా అని భార్య పిల్లల గురించి ఆలోచిస్తుంటారన్నమాట. అట్లాగే మనం కూడా చాంటింగ్ చేసేటప్పుడు, హియరింగ్ చేసేటప్పుడు భగవంతుడి ధ్యానం చేసుకోవచ్చు అనమాట. సో అదొక ఎగ్జాంపుల్ చెప్తారు ఆచార్యస్. సో ఇట్లా ఫస్ట్ ఏం చెప్పారు, నా మనస్సుతోటి బుద్ధితోటి ఫుల్గా నా మీద ఆలోచించండి అని చెప్పారు. అది కుదరకపోతే ఇప్పుడు అట్లీస్ట్ సాధన భక్తి చేయండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు 10వ శ్లోకం వెళ్ళచ్చు మనం. 10వ, ఇది కూడా చేయలేకపోతే ఏం చేయాలి అని కృష్ణుడు చెప్తున్నారు అనమాట. కృష్ణుడు ఇది చేస్తే చేయి లేకపోతే పో అనట్లేదు, 1 బై 1 లెవెల్లో చెప్తున్నారు. ఇక్కడ చూడండి పిక్చర్లో ఏం చేస్తున్నారు,
ఎవరో టెంపుల్ కన్స్ట్రక్షన్కి హెల్ప్ చేస్తున్నారు నైస్గా. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు చూడండి, నిష్కామ కర్మ ఇది. భక్తి యోగ నియమాలను నీవు అభ్యాసం చేయలేకపోతే, నువ్వు భక్తి వస్తే కుదరట్లేదు అనుకో నీకు, అప్పుడు ఏం చేయగలుగుతావు నువ్వు? నా కోసము పనులు చేయటానికి ప్రయత్నం చేయము, కృష్ణుడి కోసం పని చేయమని చెప్తున్నారన్నమాట. ఈ విధంగా భక్తియుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు, పర్ఫెక్షన్ వస్తుంది నీకు అని చెప్తున్నారన్నమాట. సో నోటీస్ చేయండి, భక్తియుక్త సేవ అంటే ఆ సేవ కూడా నేను సేవ చేస్తే భగవంతుడికి నచ్చుతుంది అని అనుకొని చేయడం, సేవ చేయడం అన్నమాట. ఒట్టిగా కాలు చేతులతో చేసేసి పడేసాను అయిపోయింది అనుకోవడం కాదు, భగవంతుడి కోసం చేయాలన్నమాట. ఇది కూడా అది భక్తియుక్త సేవ అవుతుందన్నమాట. సో నోటీస్ చేస్తే ఒక విధంగా ఇవి ఫస్ట్ బాక్స్ ఏమో శుద్ధ భక్తులు, నెక్స్ట్ బాక్స్ ఏమో ఇది సాధన భక్తి చేసేవాళ్ళు, నెక్స్ట్ బాక్స్ ఏమో భగవంతుడి కోసం పనిచేసేవాళ్ళు అన్నట్టు ఉంది కదా. యాక్చువల్గా మన ప్రాక్టీసింగ్ స్టేజ్లో మనం మిక్స్చర్ కూడా చేస్తాం అన్నమాట. మనం అన్ని మనం ప్యూరిఫైడ్ స్టేట్లో లేము కదా, ప్యూర్ భక్తి స్టేట్లో లేము కాబట్టి అన్నీ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన చేతులు మన సెన్సెస్ తోటి భగవంతుడి సేవ కూడా చేస్తాము, అట్లాగే మనం డైరెక్ట్ సేవ చేస్తాం భగవంతుడికి, ఎట్లా చాంటింగ్ చేయటము, క్లాసులు వినటము, శాస్త్రాలు చదవటము, డీటీ వర్షిప్ చేయటము, అన్ని ఆ సర్వీస్ కూడా చేస్తున్నాం అన్నమాట. సో ఒక విధంగా భగవంతుడు ఈ శ్లోకంలో రెండు రకాల పనులు చెప్తున్నాను అనమాట. చేయొచ్చు మనం భగవంతుడికి రెండు రకాల పనులు చేయొచ్చు. ఏంటి రెండు రకాల పనులు? లోవర్ లెవెల్ ఏమో ఏదైనా పని చేసి భగవంతుడికి అర్పించడం, ఇంకొంచెం హైయర్ లెవెల్మో డైరెక్ట్ భగవంతుడికి యాక్టివిటీస్ చేయడం. ఏంటి? చాంటింగు, హియరింగు, జపం చేయడము, కీర్తన చేయడము, అలాంటివన్నీ చేయడం అనమాట. సో అది కొంచెం హైయర్ లెవెల్ అనమాట. ఇట్లా నిచ్చెనలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. నిష్కామ కర్మ, నిష్కామ కర్మ అంటే నాకేమొద్దు భగవంతుడి కోసం చేస్తున్నాను అనమాట ఇది పని కూడా. సో అది ఈ శ్లోకం చెప్తున్నారు. సో నెక్స్ట్ శ్లోకంలో ఇంక రెండు శ్లోకాల్లో భగవంతుడు చెప్తారు అనమాట. మంచిగా ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు, మాయ కోసం పనిచేసే వాళ్ళు ఎట్లా అంటే, నాకు పెద్ద ఐఫోన్ కావాలి, కొత్త మోడల్ ఐఫోన్ కావాలి, కొత్త టీవీ కావాలి, మా పక్కనుంటూ ఉండే కంటే పెద్ద కారు కావాలి, వాళ్ళకంటే పెద్ద టీవీ కావాలి, వాళ్ళకంటే మంచి ఫోన్ కావాలి అని ఆలోచించడం అనమాట. అది మాయ కోసం వర్క్ చేయడం. కృష్ణుడి కోసం వర్క్ చేయడం అంటే తిన్ను, నేను భగవంత కుంటానికి వెళ్తాను, టెంపుల్కి వెళ్తానని టెంపుల్కి వెళ్తున్నారు ఇప్పుడు డబ్బులతోటి, ఇన్స్టెడ్ ఆఫ్ అన్నిటికి స్పెండ్ చేయడం. అంటే ఫోన్ కొనుక్కోవడం మంచిది కాదని చెప్పట్లేదు ఇక్కడ, కానీ మన కాన్షియస్నెస్ అంతా ఫోన్ కోసమే ఉంచద్దు అని చెప్తున్నమాట. భగవంతుడు సేవలో వాడుకోవచ్చు ఫోన్, మనకు కొంచెం అవసరం అవుతుంది. ఆఫీస్ వర్క్ చేయాలంటే ఫోన్ కావాలి, ఫ్రెండ్స్తో మాట్లాడాలంటే ఫోన్ కావాలి, అమ్మతో మాట్లాడాలంటే ఫోన్ కావాలి, అక్క అక్క అన్నలతో మాట్లాడాలంటే ఫోన్ కావాలి, తర్వాత డివోర్స్తో మాట్లాడాలంటే ఫోన్ కావాలి, సేవ చేయాలంటే ఫోన్ కావాలి, ఫోన్ కూడా అవసరమే. కానీ అదే మన ఫోనే మన లైఫ్ అంతా కాదనమాట, మన లైఫ్ అంతా భగవంతుడి సేవలో ఎలా వాడుకోవచ్చు ఫోను అని చూసుకోవడం మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. అది భగవంతుడితో వర్క్ చేయడం అనమాట ఇది ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళొచ్చు మనం. సో ఫస్ట్ ఏమో అనన్య భక్తి గురించి చెప్పుకున్నాము 8వ శ్లోకంలో, తర్వాత సాధన భక్తి గురించి చెప్పుకున్నాము 9వ శ్లోకంలో, తర్వాత 10వ శ్లోకంలో నిష్కామ కర్మ గురించి చెప్పారు, ఇప్పుడేమో సకామ కర్మ గురించి చెప్తున్నారు అనమాట. సో ప్రీవియస్ శ్లోకంలో ఏం చెప్పారు? నా కోసం పని చేయి అని చెప్పారు కదా, భక్తియుక్త సేవ చేయమని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు? అయినా నీవు నా కొరకై భక్తితో పని చేయట చేయలేకపోతే, అది కూడా చేయలేకపోయావు అనుకో, నా కోసం పని చేయలేకపోయావు అనుకో భక్తితోటి, అప్పుడు ఏం చేయాలి? నీ కర్మఫలములను త్యజించుటకు మరియు ఆత్మనిగ్రహము కలవాడవై ఉండుటకు ప్రయత్నించుము. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మనం భగవంతుడి కోసం పని చేయకపోతాం, అట్లీస్ట్ పని చేసిన తర్వాత వచ్చిన డబ్బులు భగవంతుడికి దానం చేయి, భగవంతుడికి వాడు, భగవంతుడి కోసం వాడు ఆ డబ్బులు, అది చెప్తున్నా అనమాట ఇక్కడ. సో జనరల్గా యాక్చువల్గా మైండ్ మనసుతో ఏదైనా చేయాలంటే చాలా కష్టం అనమాట, దానికంటే కొంచెం ఈజీ బుద్ధి పెట్టడం అనమాట.
దానికంటే ఇంకా ఈజీ భగవంతుడి కోసం అనుకొని చేయడం అనమాట టుగెదర్. ఇంకా ఈజీ ఏంటంటే ఏదో పని చేసి డబ్బులు ఇవ్వడం అనమాట భగవంతుడికి. సో అందుకని భగవంతుడు ఒక్కొక్క లెవెల్ డౌన్, నెక్స్ట్ లెవెల్ డౌన్, నెక్స్ట్ లెవెల్ డౌన్ చెప్తున్నా అనమాట. సో ఎంత దయవంతుడో చూస్తున్నాం మనం ఇక్కడ భగవంతుడి గురించి ఇక్కడ. సో ఇక్కడ మనం మెయిన్గా ప్రిన్సిపల్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడే ఇంత ఇంత అకామిడేటింగ్, ఇంత మంచిగా అందరినీ కావాలనుకుంటున్నారో, సో మనం కూడా అది నేర్చుకోవాలన్నమాట. నువ్వు 16 రౌండ్స్ చేస్తేనే నువ్వు డివోటీ, నువ్వు ప్రసాదం తింటేనే నువ్వు డివోటీ, అట్లా కాదు. అందరూ గ్రో అవుతున్నారు. కొంతమంది స్టార్టింగ్లో ఓన్లీ భగవంతుడికి డబ్బులు అర్పిస్తారు, కొంతమంది ఏమో టెంపుల్కి వచ్చి సేవ చేయగలుగుతారు. వాళ్ళు చాంటింగ్ చేయడం కష్టం వాళ్ళకి, ఎట్లీస్ట్ టెంపుల్కి వచ్చి సేవ చేస్తారు. వాళ్ళు కూడా భక్తులే. ఇంకా వాళ్ళకంటే గొప్ప భక్తులు ఏంటంటే వాళ్ళు డొనేషన్ కూడా ఇస్తారు, ఎప్పుడైనా భగవంతుడి టెంపుల్కి వచ్చి సేవ కూడా చేస్తారు, తర్వాత చాంటింగ్ కూడా చేసుకుంటారు, తర్వాత భగవంతుడికి డ్యూటీ వర్షిప్ చేస్తారు, భగవంతుడి క్లాసెస్ వింటారు, అట్లా. సో ఇంకా నెక్స్ట్లో వాళ్ళు అన్ని పనులు భగవంతుడి కోసమే చేస్తారు, ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తారు వాళ్ళు. అది హైయెస్ట్ లెవెల్ భక్తి అనమాట. అట్లా డిఫరెంట్ లెవెల్ భక్తులు ఉంటారు అనమాట. సో అందరినీ మనం గౌరవించాలి, అందరినీ ఎప్రిషియేట్ చేయాలి వాళ్ళ భక్తులు. ఎందుకంటే కృష్ణుడే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. కృష్ణుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనం ఎంత? మనం నథింగ్. సో అందుకని మనం కూడా అందరినీ యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇది ఇక్కడ చెప్పారు. సో ఈ ఆప్షన్స్లో 12 శ్లోకంలో ఇంకా చెప్తారన్నమాట, కంపారిజన్ లాగా చేస్తారన్నమాట 12 శ్లోకం నుంచి. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాము. ఈ అభ్యాసము కూడా నీవు చేయలేకపోతే, ఇది కూడా నువ్వు చేయలేకపోయావు అనుకో, ఏది పనిచేసి వచ్చిన డబ్బులు ఇవ్వడం, అది కూడా చేయలేకపోతే జ్ఞానం పెంచుకోవడానికి యత్నింపము, అంటే అట్లీస్ట్ భగవద్గీత చదువు, శ్రీమద్భాగవతం చదివి జ్ఞానం తెచ్చుకోవడానికి ట్రై చేయ అంటున్నారు. కానీ ఆ ధ్యానం కంటే మధ్యలో చూపిస్తున్నారు కదా, ధ్యానం ఇంకా బెటర్ అని చెప్తున్నారు, ధ్యానం ఇంకా ఉత్తమం అని చెప్తున్నారు. ఆ ధ్యానం కంటే ఇంకా ఉత్తమం ఏంటి? కర్మఫల త్యాగము ఉత్తమం అని చెప్తున్నారు అనమాట. సో మనకు వచ్చిన రిజల్ట్స్ ఎట్లీస్ట్ ఇవ్వండి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇది లాస్ట్ శ్లోకంకే కనెక్షన్ కాదు, ఇది లాస్ట్ అన్నిటికీ కంబైన్డ్గా హైరార్కీ ఇస్తున్నారు అనమాట. ఏంటి, జ్ఞానం తెలుసుకోవడం గొప్పది, దానికంటే ధ్యానం ఇంకా గొప్పది, దానికంటే ఇంకా గొప్పది కర్మఫల త్యాగం, రినన్సియేషన్ అని చెప్తున్నాను, సన్యాసం ఇంకా గొప్పది అని చెప్తున్నాను అనమాట. ఉత్తమమైనది ఎందుకంటే వాటిని త్యజించడం ద్వారా మనశ్శాంతి పొందవచ్చు, అంటే పీస్ వస్తుంది, అందుకని సన్యాసం బెస్ట్ అని చెప్తున్నాను అనమాట. దీనికి ఆచార్యులు డిఫరెంట్ డిఫరెంట్ కామెంటరీస్ ఇచ్చారు, మనం సింపుల్గా ఉంచుకోవచ్చు. ఇట్లా సింపుల్గా అర్థం చేసుకుంది ఏంటంటే భగవంతుడి కోసం ధ్యానం చేయడం చాలా మంచిదనమాట, అందుకనే జపం చేస్తాం మనం. అట్లని చదవకూడదని చెప్పట్లేదు, మనం భక్తి యోగంలో అన్నిటినీ యూజ్ చేసుకుంటాం. ఎందుకు? మనం భగవంతుడి గురించి తెలుసుకున్నాం అనుకో, అప్పుడు భగవంతుడి గురించి మనకు పని చేయాలనిపిస్తుంది. భగవంతుడి గురించి ఎంత ఆప్యాయతగా ఉంటాడో భగవంతుడిని తెలిస్తే, ఓ నేను కూడా అట్లా ఉంటే బాగుండు భగవంతుడితో అనిపిస్తుంది. అట్లాగే భగవంతుడు భక్తులకి ఎంత సహాయం చేస్తాడని తెలిస్తే, ఓ నాకు కూడా సహాయం చేశాడు భగవంతుడు, ఎంత మంచివాడు అనిపిస్తుంది, అని కృతజ్ఞత వస్తుంది మనకి. అట్లా 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 మనం భాగవతంలో తెలుసుకుంటాం, మనం భగవంతుడు కూడా తెలుసుకుంటాం. చూడండి, ఈ శ్లోకాలు తెలుసుకున్నాం కదా మనం, భగవంతుడు నాకు ఓన్లీ నువ్వు శుద్ధ భక్తులు అయితే నాకు కావాలి, లేకపోతే అవసరం లేదు అనట్లేదు, ఎలా అయినా నువ్వు భక్తి ప్రాక్టీస్ చేయొచ్చు ఏ లెవెల్లో అయినా అని చెప్తున్నమాట. అట్లాగే ధ్యానం, భగవంతుడికి మన మైండ్ ద్వారా మెడిటేషన్ చేస్తున్నాం, జపం ద్వారా. జప అంటే ఏంటి, మన మనస్సుని భగవంతుడి సేవలో పెడుతున్నాం అనమాట. బుద్ధి ఎట్లా సేవలో పెడుతున్నాం, భగవద్గీత శ్రీమద్భాగవతం వినడం వల్ల, చదవడం వల్ల బుద్ధిని సేవలో పెడుతున్నాం. అట్లాగే మనకు వచ్చిన డబ్బులు కొంచెం బుక్ డిస్ట్రిబ్యూషన్కి, లేకపోతే టెంపుల్లో డీటీ వర్షిప్కి, టెంపుల్లో ఫెస్టివల్ అభిషేకంకి, దానికి వాడచ్చు మనం. అట్లా కూడా భగవంతుడు సేవ చేయొచ్చు అనమాట డిఫరెంట్ రకాల్లో. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ శ్లోకం వెళ్ళచ్చు. సో ఈ సెక్షన్ నుంచి 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకంకి ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళకి మంచి మంచి క్వాలిటీస్ ఎలా ఉంటాయో అది భగవంతుడికి ఎంతో ప్రియంగా ఉంటాయంట, దాని గురించి చెప్తున్నారు. ఈ సెక్షన్ చదివేటప్పుడు మనం రెండు గుర్తుంచుకోవాలి. ఒకటంటే భగవంతుడికి ఏది ప్రియంగా ఉంటుంది, భగవంతుడికి ఏది ఇష్టంగా ఉంటుంది
అది తెలుసుకోవచ్చు, నంబర్ వన్. నంబర్ టూ, మనం కూడా అది క్వాలిటీ కల్టివేట్ చేసుకోవడానికి ట్రై చేద్దాము అని రావాలి, మనకి ఇంట్రెస్ట్ రావాలి. అది సెకండ్ ఆస్పెక్ట్. సో థర్డ్ థింగ్ ఏంటంటే, భగవంతుడు మన ద్వారా మన కష్టపడి ఆ క్వాలిటీ మనం తెచ్చుకోవడం అవసరం లేదు, గుణం తెచ్చుకోవడం అవసరం లేదు. భగవంతుడు మనకి ఎంపవర్ చేస్తాడు, భగవంతుడు మనకి శక్తి ఇస్తాడు. ఆ శక్తి ద్వారా ఆ క్వాలిటీ భగవంతుడి సేవలో మనం అర్పించవచ్చు అనమాట. అది మూడు గుర్తుంచుకోవచ్చు అనమాట. ఈ అన్ని క్వాలిటీస్లో, అన్ని గుణాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ గుణం ఏంటంటే భగవంతుడిని భక్తితో సేవ చేసుకోవడం అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్ గుణం, అది గుర్తుంచుకుందాం. సో ఇవన్నీ వరుసగా చదువుదాము, తర్వాత కొన్ని బ్రీఫ్గా టచ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, అన్ని జీవుల పట్ల దయగల స్నేహితుడే గాని అసూయ పడని వాడు. సో వేరే వాళ్ళ మీద అసూయ ఉండకూడదు మనకి, ఎందుకు, అందరినీ స్నేహంగా చూసుకోవాలి. అంటే అసూయ అంటే, ఓ వాళ్ళకి అంత అంత డబ్బులు ఉన్నాయి, వీళ్ళకి చాలా నేర్చుకున్నారు భక్తిలో, వీళ్ళు చాలా సేవ చేస్తారు టెంపుల్లో అని మనకు అసూయ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికైనా కొంచెం ఎక్కువ ఉందనుకో ఈ లైఫ్లో, దాని అర్థం ఏంటంటే వాళ్ళు ప్రీవియస్ లైఫ్లో చాలా పని చేస్తారని అర్థం అనమాట. చాలా పుణ్యం ప్రీవియస్ లైఫ్లో చేస్తే వాళ్ళకి ఎప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చినాయి, ఎక్కువ అందం వచ్చింది, ఎక్కువ ఇంటెలిజెన్స్ బుద్ధి బాగుంది, ఎక్కువ కామన్ సెన్స్ బాగుంది, అన్ని ప్రీవియస్ లైఫ్లో బాగా మంచి కర్మలు చేస్తారన్నమాట. అది అర్థం చేసుకోవాలి. అందుకనే భగవంతుడు వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు ఈసారి. సో నాకు అంత లేదంటే నేను అంత పుణ్యం చేసుకోవాలి ఇంతకుముందు, అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి అసూయ ఉండదు. తర్వాత నాకు ఏమేదవుతుందో దానికి తగ్గట్టు మనం భగవంతుడు సేవ చేయొచ్చు. ప్రీవియస్ శ్లోకాలు విన్నాం కదా, మనకి ఎంత చేయగలుగుతామో అంత చేయొచ్చు భగవంతుడికి. అప్పుడు భగవంతుడు యాక్సెప్ట్ చేసుకుంటారు. అట్లా హ్యాపీగా సంతృప్తిగా ఉన్నామనుకో, అప్పుడు మనకి వేరే మీద అసూయ ఉండదు మనకి. తర్వాత తనను యజమానిగా భావించని వాడు, అంటే నేనే కంట్రోలర్ అనుకోకుండా భగవంతుడే కంట్రోల్ చేస్తున్నారు అన్నిటినీ, నేను ఒక సేవకుని, భగవంతుడి సేవకుని అనుకోవాలన్నమాట. తర్వాత మిథ్యా అహంకారం లేనివాడు, అంటే ఫాల్సిగో లేదు, ఎవరికి ఫాల్సిగో లేదంటే నేను భగవంతుడు సేవకుని అని తెలుసుకోవడం, అంతేగాని నేనే అహం భోగి, నేనే ఎంజాయ్ చేయాలి అనుకోకుండా అంటారన్నమాట. తర్వాత ఆనందం మరియు బాధ రెండిటిలోనూ సమానముగా ఉండువాడు. ఈ సమానంగా ఉండటం ఎలా వస్తుంది మనకి స్లోగా? అది స్లోగా భక్తి పెరిగే కొద్దీ వస్తుంది, ఎలా, భగవంతుడి దయ వల్ల వస్తుంది అనమాట మనకి భక్తి పెరిగే కొద్దీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి భక్తి చేసినందువల్ల భగవంతుడితో ఒక రిలేషన్షిప్ పెరుగుతుంది. రిలేషన్షిప్ పెరిగితే మనకి మెటీరియల్ ఎమోషన్స్ అయినా కూడా అవన్నిటి మధ్యలో భగవంతుడు షెల్టర్ ఉంది కాబట్టి మనం పీస్ఫుల్గా ఉండగలుగుతాం అనమాట. అది చెప్తున్నాను అనమాట ఇక్కడ. అట్లాగే మోర్ ఇంపార్టెంట్లీ భక్తి చేసినందువల్ల భగవంతుడితోటి ఆ అనుభూతి, ఆ ఆనందం పెరుగుతుంది అనమాట మనకి. సో దానివల్ల కూడా స్పిరిచువల్ ఎమోషన్స్ పెరుగుతాయి మనకి, అది కూడా చెప్తారన్నమాట ప్రభుపాద వారు భాషలో చెప్తారు అవి. తర్వాత సహనవంతుడు అంటే పేషెంట్గా ఉండటం. ఆ పేషెన్స్ ఎప్పుడు వస్తుంది మనకి, మనకి భక్తిలో గ్రో అవుతాం మనం. ఆచార్యులు చెప్పినట్టు మా గురువుగారు చెప్పింది నడుచుకుంటే నేను గ్రో అవుతాను తెలిస్తే మనం సహనం ఉంటుంది. ఎల్లప్పుడూ సంతృప్తికరంగా అంటే సాటిస్ఫైడ్గా ఉండాలి ఎప్పుడు. ఎందుకు, ఎంత ఉన్నా కూడా ఏ పరిస్థితుల్లో కూడా మనం భక్తి చేయొచ్చు. అది తెలుసుకున్నాం అనుకో, అయ్యో నాకు అది ఉంటే బాగుండే, అది ఉంటే భక్తి బాగా చేయొచ్చు, ఇది ఉంటే భక్తి బాగా చేయొచ్చు అనుకున్నాం. ఇప్పుడు ఎంత చేయగలుగుతామో అంత చేస్తాను నేను భక్తి. అప్పుడు భగవంతుడు మనకి కెపాసిటీ పెంచుతారు, భక్తి చేసే కెపాసిటీ పెంచుతారు. తర్వాత స్వీయ ఆత్మ నియంత్రణ ఉన్నవాడు, అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాడు అనమాట. సెల్ఫ్ కంట్రోల్ ఉండమని అంటే భక్తికి, భక్తి మార్గంలోనే ఉపయోగించడం మన ఇంద్రియాలు, మనస్సు అట్లా. తర్వాత దృఢ నిశ్చయంతో భక్తి సేవలో నెలకొన్నవాడు. దృఢ నిశ్చయం అంటే డిటర్మినేషన్ తోటి. డిటర్మినేషన్ ఎలా వస్తుంది, మనం వేరే వాళ్ళ ఎగ్జాంపుల్స్, డివోటీ ఎగ్జాంపుల్ చూస్తే, డివోటీ అసోసియేషన్ తీసుకుంటే, తర్వాత భావతుల ఎగ్జాంపుల్స్ చదువుతున్నా అప్పుడు మనకి దృఢ నిశ్చయం వస్తుంది అనమాట. తర్వాత తన మనస్సు బుద్ధిని నా పైననే స్థిరపరిచిన వాడు. మనసుని బుద్ధిని ఎలా స్థిరపరచాలి, మనం మాట్లాడుకున్నాం కదా, జపం చేస్తూ, తర్వాత భగవద్గీత శ్రీమద్ భాగవతం చదువుతూ వింటూ మనసుని బుద్ధిని భగవంతుడి పైన ఉంచుకోవచ్చు. అయిన నా భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడంట.
సో ఇవన్నీ ఎందుకు చేయాలి? మనం భగవంతుడికి ఇష్టం కాబట్టి. మనకి ఎవరికైనా ప్లీజ్ చేయాలనుకో, వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తాం కదా. అట్లాగే మనం ఈ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వర్స్కి వెళ్ళొచ్చు మనము, 15th శ్లోకంలో. నెక్స్ట్ యా యా తెలుగు శ్లోకం వచ్చింది కదా, గుడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ ఒక్కరికి బాధ పెట్టని వాడు. సో ఏం చెప్తున్నారు, నన్ను ఒక్కరిని మంచిగా చూసుకో, వేరే వాళ్ళ డజన్ మ్యాటర్ అనట్లేదు కృష్ణుడు. అందరితో బాగుండు అని చెప్తున్నారు, అందరు ఎవరిని బాధ పెట్టద్దు అని చెప్తున్నారు. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. మనకి కొన్నిసార్లు ఏమనుకుంటాం, నాకు నాకు కృష్ణుడు ఉంటే చాలు, ఇంకెవరు అవసరం లేదు అనుకుంటాం. అట్లా కాదు, అందరినీ బాధపరచుకుని చూడాలి. ఎవరి చేత ఉద్వేగమును గురి కాని వాడు, అంటే ఎవరైనా ఏమైనా హర్ట్ చేసినా కూడా మనం యాజిటేట్ అవ్వకూడదు అనమాట. సో అది ఎట్లా వస్తుంది, మనం భక్తి చేసే కొద్ది, ప్యూరిఫికేషన్ వచ్చే కొద్ది, చాంటింగ్ రెగ్యులర్గా చేస్తాం అనుకో, అప్పుడు మనం ఈజీగా యాజిటేట్ అవ్వము అనమాట. ఓ వాళ్ళు తిడుతున్నారా, ఎందుకు తిడుతున్నారు, పాపం వాళ్ళకి వాళ్ళకి ఏం బాధ కలిగించాను నేను, సడన్గా వాళ్ళు అంత తిడుతున్నారు అని ఆలోచిస్తాం అనమాట, రిఫ్లెక్ట్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఓ నువ్వు అట్లా అంటున్నావా, యాక్చువల్ నీ సంగతి నీకు తెలుసా, నువ్వు ఇంకా వేస్ట్, అట్లా అనవు అనమాట. ఇంకా ఆలోచిస్తాం వాళ్ళు బాధపడుతుంటేనే మనం తిడుతున్నారని అర్థం చేసుకుంటాం. అట్లా అర్థం చేసుకున్నప్పుడు మనం యాజిటేట్ అవ్వము అనమాట, మనం కామ్గా ఉంటాం. తర్వాత సుఖాల్లో బాధల్లో ఒకలాగే ఉండడం, ఇది ఇంతకుముందు శ్లోకంలో కూడా చెప్పారు. ఇది సుఖంలో బాధలో ఎలా ఉంటుంది, అది మైండ్ కామ్నెస్ రావాలన్నమాట. ఇప్పుడు మైండ్ కామ్నెస్ ఎప్పుడు వస్తుంది మనకు అర్థమవుతుంది, యాక్చువల్గా ఈ సుఖం వచ్చినా ఈ బాధ వచ్చినా ఇది నా భక్తిలో ముందుకు వెళ్ళడానికి హెల్ప్ కావట్లే కదా, డజంట్ మ్యాటర్ మచ్ అని అర్థమవుతుంది. అప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలో చేస్తాం. తర్వాత భయము ఆందోళన రహితంగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు, ఎందుకంటే భగవంతుడు చూసుకుంటాడు నాకు కావాల్సింది. నాకు జాబ్ పోయినా కూడా భగవంతుడు ఏదో ఒక చిన్న జాబ్ ఇస్తాడు, మేబీ నాకు ఇప్పుడు ఇచ్చేంత జాబ్ రాదు, చిన్న జాబ్ వస్తుంది అట్లీస్ట్, బట్ భగవంతుడు సమూహం నాకు నడిచేటట్టు చూసుకుంటారు అని కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకని భయం ఉండదు అనమాట వాళ్ళకి. తర్వాత ఆందోళన కూడా, అందుకని యాంగ్జైటీ కూడా ఉండదు అనమాట. తర్వాత భక్తి పెరిగే కొద్దీ మోడల్ గుడ్నెస్ పెరుగుతుంది. మోడల్ గుడ్నెస్ పెరిగితే ఈ భయము ఆందోళన లైక్ తమో గుణం క్వాలిటీస్ ఉండవు అనమాట. సో నెక్స్ట్ శ్లోకం వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకా శుద్ధ భక్తుల గురించి క్వాలిటీ చెప్తున్నారు. ఏంటి, సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించని వాడు. దట్ మీన్స్ ఇది ఇది వస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అనేది అది లేదనమాట. దక్షతలక వాడు అంటే ఎక్స్పర్ట్ అనమాట. తర్వాత ఉదాసీనుడు, ఉదాసీనుడు అంటే కలతలు లేకుండా, ఉదాసీనుడు కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్థ చింతన లేకుండా, సెల్ఫ్లెస్నెస్ ఉన్నటువంటి నా భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు అని చెప్తున్నాను అనమాట. సో ఏవి ఏవి బాధలు లేకుండా, ఏవి వర్రీ కాకుండా, తర్వాత వేరే వాళ్ళు నాకు ఇది కావాలి, అందరూ నాకు ఇది చేయాలి అని అనుకోకుండా అందరికీ సహాయం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అది నైస్ క్వాలిటీ. ఎక్స్పర్ట్, భక్తి పెరిగి కొద్దీ ఎక్స్పర్టీస్ కూడా పెరుగుతుంది అనమాట. అది కూడా చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ శ్లోకం వెళ్ళొచ్చు మరి. సో 17వ శ్లోకం, ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా, అంటే మెటీరియల్ సుఖాలు అవసరం లేదు, ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా, నష్టం జరిగినా బాధపడరో లేదో, లేదా లాభం కోసం ప్రాకులాడరో, అంటే హ్యాంకరింగ్ ఉండదు, అది కావాలి అది కావాలి అది కావాలి అని హ్యాంకరింగ్, అది మోడ్ ఆఫ్ ప్యాషన్ రజోగుణం, శుభ అశుభ పనులను రెంటినీ త్యజిస్తారో, అంటే ఇది శుభము అశుభము, దీనివల్ల డబ్బులు వస్తాయి దీనివల్ల పేరు వస్తుంది అని కాకుండా, ఇది చేస్తే భక్తి పెరుగుతుంది, ఇది చేస్తే భక్తి మంచి కాదు అని అని చూస్తారన్నమాట, ఏం చేయాలి ఏం చేయకూడదు అని. అటువంటి జనులు భక్తితో నిండి ఉన్నవారు నాకు చాలా ప్రియమైన వారు అని చెప్తారనమాట. ఇవన్నీ మంచి క్వాలిటీస్ అనమాట, భక్తిలో వస్తాయి, భగవంతుడే మనకి అలంకరిస్తారనమాట భక్తి చేసే కొద్ది. నెక్స్ట్ శ్లోకం వెళ్ళొచ్చు మరి. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, శత్రుమిత్రులతో సమభావనతో ఉండేవాడు, తర్వాత గౌరవము అగౌరవము వేడి చలి ఆనందము బాధ కీర్తి అపకీర్తి పట్ల సమభావన కలవాడు, ఎల్లప్పుడూ
చెడు సహవాసము నుండి దూరముగా ఉండేవాడు. సో ఇక్కడ ఈ గౌరవము అఘోరము అదేంటి, మైండ్ లెవెల్ ఆర్ ఫాల్స్ ఈగో లెవెల్ అనమాట, అహంకారం లెవెల్. వేడి చలిమో బాడీ లెవెల్ శరీరము, ఆనందం బాధనేమో మనసు లెవెల్, కీర్తి అపకీర్తి కూడా అది అహంకారం. ఓ నన్ను వాళ్ళు పొగిడారు, నన్ను వాళ్ళు తిట్టారు, వీటన్నిటి మీద టాలరెన్స్ ఉందన్నమాట. మనకి కృష్ణుడు ఈ టాలరెన్స్ గురించి చాలా చోట్ల చెప్తారు భగవద్గీతలో. ఈ టాలరెన్స్ ఎప్పుడు వస్తుందంటే మనకి మనకి భక్తి మోస్ట్ ఇంపార్టెంట్, భగవంతుడు ప్లీజ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకుంటే వాళ్ళు కష్టపెట్టినా కూడా ఇట్స్ ఓకే, మనం ప్రాక్టికల్గా ఏమి చేస్తాం వాళ్ళ కోసం, కానీ భక్తి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మనకి. అట్లాగే ఎల్లప్పుడూ మౌనంగా ఉండడం. ఎల్లప్పుడూ మౌనంగా ఉండడం అంటే ఏదైనా భక్తి గురించి భగవంతుడి గురించి ఏదైనా మన డ్యూటీ కంప్లీట్ చేయడానికి కావాల్సింది మాట్లాడతాం, అంతకంటే అటు ఇటు వాళ్ళ గురించి వీరి గురించి మాట్లాడుకోని అవసరం. దేనితోనైనా సంతృప్తి చెందేవాడు, ఇంతకుముందు కూడా చెప్పారు ఒకసారి, ఎవరిని పట్టించుకోని వాడు జ్ఞానంలో స్థిరపడిన మరియు భక్తి సేవలో నిమగ్నమైన మనుజుడు నాకు చాలా ప్రియమైన వాడు. ఎవరిని పట్టించుకోవడం అంటే, ఓ వాళ్ళు నన్ను మంచి హస్బెండ్ అనుకోవాలి, వాళ్ళు నన్ను మంచి ఫాదర్ అనుకోవాలి, వాళ్ళు నన్ను మంచి భక్తులు అనుకోవాలి అని పట్టించుకోవాలి మేడం. నేను ఇది చేస్తే భగవంతుడు చాలా సంతోషిస్తాడు అని చేస్తారన్నమాట. నేను వాళ్ళతో మంచిగా మాట్లాడు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తాననుకో, భగవంతుడు ప్లీజ్ అవుతాడు, అట్లా చేస్తాం అనమాట. అంతేగాని వాళ్ళు నన్ను మంచి ఫ్రెండ్ అనుకుంటారు అని కాదు. సో అట్లా మంచి క్వాలిటీస్ అనమాట ఇవన్నీ భగవంతుడి. లాస్ట్ వర్స్ మాత్రం నెక్స్ట్ శ్లోకం, నెక్స్ట్ స్లైడ్ 20వ శ్లోకం లాస్ట్ శ్లోకాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, భక్తి యోగం అను ఈ అమృత మార్గమును అనుసరించుచు నన్నే పరమ లక్ష్యంగా, నన్నే అల్టిమేట్ గోల్ హైయెస్ట్ గోల్ చేసుకొని పూర్తిగా భక్తిలో నెలకొని ఉండువారు నాకు అత్యంత ప్రియమైన వారు. సో భక్తిలో ఉంటే భగవంతుడికి ఫుల్గా ప్రియమవుతాము అని చెప్తున్నాడు. ఈ స్లో ఈ పిక్చర్లో ఏం చూపిస్తున్నారు, సుధామ బ్రాహ్మణుడు చిన్నప్పుడు స్నేహితుడు తనకి, సుధామ బ్రాహ్మణుడు ద్వారక వస్తే తను కృష్ణ భగవాను స్వయంగా కాళ్ళు కడుగుతారు, తనకి కాళ్ళు కడిగి సేవ చేస్తారు తనకి. అంత భగవంతుడు కంట్రోల్లోకి వచ్చేస్తారన్నమాట, భక్తుడి కంట్రోల్లో అంత మంచి. ఎందుకంటే భగవంతుడికి భక్తులు అంటే చాలా ఇష్టం అనమాట, అది చెప్తున్నాడు ఈ శ్లోకంలో. సో ఈ అధ్యాయంలో సమరైజ్ చేద్దాము. ఫస్ట్ సెక్షన్లో జ్ఞాన మార్గం కంటే భక్తి మార్గము చాలా మంచిది, ఈజీ, తొందరగా వెళ్ళచ్చు, భగవంతుడే సహాయపడతాడు అని చెప్పారు ఫస్ట్ సెక్షన్లో. సెకండ్ సెక్షన్లో హైయెస్ట్ దేమో అనన్య భక్తి చేయటము, మనస్సు బుద్ధి భగవంతుడి కోసమే అబ్జర్వ్ అయి ఉండడము, అది కుదరకపోతే అట్లీస్ట్ సాధన భక్తి పాటించండి, చాంటింగ్ చేయడం, హిరం చేయడము, అట్లా రూల్స్ పాటించు, తర్వాత భగవంతుడు నాకు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని కోరిక పెంచుకోవడం అనట, అట్లా చేయమన్నారు. అది కూడా కుదరకపోతే భగవంతుడి కోసం సేవ చేయాలి అని చెప్పారు. అది కూడా కుదరకపోతే మనం చేసిన పని వచ్చిన రిజల్ట్స్ ఉంటాయి కదా, ఫలితం మనీ కానీ మన పేరు కానీ మన ఇన్ఫ్లుయెన్స్ కానీ భగవంతుడికి డొనేట్ చేయొచ్చు అనమాట. అది కూడా కుదరకపోతే అట్లీస్ట్ సింపుల్ మంచి పనులు కూడా చేయొచ్చు అనమాట. మన ప్రభుత్వ భాషలో చెప్తారు, దానాలు చేయటము, అందరికి హెల్ప్ చేయటము, లోవెస్ట్ లెవెల్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఫైనల్గా నా కోసం చేస్తే బెస్ట్ అని చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. అట్లా భక్తిలో గ్రో అవచ్చు, గ్రాడ్యువల్ గ్రో అవచ్చు మన భక్తిలో. అది సెకండ్ సెక్షన్లో విన్నాం. థర్డ్ సెక్షన్లో ఎవరైతే భక్తి మార్గంలో పైకి వెళ్తారో భక్తి శుద్ధ భక్తులు, వాళ్ళకి వండర్ఫుల్ వండర్ఫుల్ క్వాలిటీస్ వస్తాయి. ఎట్లా వస్తాయి, భగవంతుడి దయ వల్ల, భగవంతుడు ఎంపవర్ చేసిన వల్ల మనకి మంచి మంచి క్వాలిటీస్ వస్తాయి అనమాట. ఆ క్వాలిటీస్ ఇలా ఉంటాయి, ఆ క్వాలిటీస్ నాకు చాలా ఇష్టము అని చెప్తున్నమాట. అందుకని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళకి నచ్చినవి చేయాలనుకుంటాం, అట్లాగే మనం భగవంతుడు ప్రేమించాలనుకుంటే భగవంతుడు నచ్చింది చేస్తాము. అందుకనే భగవంతుడు మనకి ఎంపటస్ ఇస్తున్నాడు అనమాట అవన్నీ చేయడం కోసం. సో విల్ పాజ్ హియర్, ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, చెప్పచ్చు, అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటే నాకు అనిపిస్తుంది ప్రభుజీ, 12వ చాప్టర్ విన్నప్పుడు ఈ మనకి దేవుడు ఆప్షన్స్ ఇచ్చారు కదా మధ్యలో, దాంట్లో మనము ఇప్పుడు మనం ఉండే స్టేజ్ నుంచి ప్రోగ్రెస్ అవ్వాలంటే ఎందుకులే కృష్ణుడు ఈ ఆప్షన్ కూడా ఇచ్చాడు కదా,
మనము ఈ లెవెల్లోనే బాగానే ఉన్నాం కదా, ఇంకెందుకు ముందుకెళ్ళడము అని అనే ఒక ఫీలింగ్ రాకూడదు కదా ప్రభుజీ. సో అలాంటి వాటిలోంచి మనం ఎలా బయటికి వస్తాం ప్రభుజీ? అంటే కృష్ణుడు అన్ని ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఇవ్వకుండా ఒకటే ఆప్షన్ ఇచ్చింటే కంపల్సరీ దానికే అందరూ స్ట్రైవ్ చేస్తారేమో, బట్ ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారేమో అని నాకు అనిపించింది. కరెక్ట్, వెరీ నైస్ క్వశ్చన్. యా, ఆప్షన్స్ ఎలా అంటే, ఇది టాప్ ఆప్షన్, నెక్స్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇచ్చారు కదా. ఈ ఫోర్త్ ఆప్షన్ చేస్తే కొంచెం బెనిఫిట్ వస్తుంది, థర్డ్ ఆప్షన్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, సెకండ్ ఆప్షన్ వస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, ఫస్ట్ ఆప్షన్ వస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. సో వీలైనంత తొందరగా మనకి భక్తి యొక్క ఆనందం కావాలి, భగవంతుడి సేవలో ఆనందం కావాలంటే మనం ఎంత హైయెస్ట్ చేయగలిగితే అప్పుడు అంత తొందరగా వస్తుంది, అంత తొందరగా వస్తుంది మనకి భక్తి యొక్క రిజల్ట్ వస్తాయి. అది వన్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవడం. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఈ స్టేజ్లో ఉండి ఈ స్టేజ్లో చేయలేమన్నమాట, నాకు కొంతమంది తెలుసు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ నేను 16 రౌండ్స్ రోజు చేయాలి, కానీ మనం 1 రౌండ్ కూడా చేయరనమాట. సో దీన్ని ఇది ఇది మనసులో ఉంచుకొని ఇది కూడా చేయట్లేదు అనమాట, అది మంచి హెల్తీ కాదనమాట. అందుకని నేను ఇది చేసినా కూడా భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడని తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకొని తర్వాత భక్తి వినోద్ ఠాకూరు శ్రీ ఉపదేశంతాకి భక్తి ఒక కామెంటరీ రాస్తారనమాట, అందులో చెప్తారు. అప్పుడు ఆల్వేస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచించాలన్నమాట. అది నెక్స్ట్ స్టెప్ మనకి మన మెంటర్ కానీ గురువు గారు చెప్తారన్నమాట. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ భక్తి వినోద్ ఠాకూర్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారంటే, ఇంకా మళ్ళీ ఈ లోవర్ స్టెప్స్ గురించి పట్టించుకోవద్దంటారు, అండ్ మళ్ళీ హైయర్ స్టెప్కి వెళ్ళాలంటారు. అంటే లాస్ట్ ఆప్షన్ తీసుకొని చేశాను ఇప్పుడు దాకా భక్తి, ఇప్పుడు హైయర్ స్టేజ్కి వచ్చాను, ఇంకా మళ్ళీ ఈ స్టేజ్కి వెళ్ళకూడదు అనమాట. అట్లా గ్రో అవ్వాలి స్లోగా అని చెప్తారనమాట. అటాచ్మెంట్ ఉండకూడదు, ప్రీవియస్ స్టేజ్కి అటాచ్మెంట్ ఉండకూడదు అని చెప్తారనమాట భక్తి లోకల్లో, భక్తి వినోద్ ఠాకూర్. సో అట్లా ప్రోగ్రెస్ అవ్వచ్చు, మనం మెంటర్ దగ్గర గురువు దగ్గర గైడెన్స్ తీసుకోవడం అనమాట. మెయిన్గా మన శక్తికి సరిపడ చేస్తే మనం ఈజీగా గ్రో అవ్వచ్చు అనమాట. శక్తికి సరిపడ చేస్తే మనకి భగవంతుడు శక్తి పెంచుతారనమాట. మనకి శక్తికి 100% ఉంది అనుకో, 20% చేశారనుకో, మన శక్తి ఎప్పటికీ పెరగదు, ఇంకా అట్లనే ఉంటాం మనం. కానీ 100% ఇస్తే కృష్ణుడు, మనం 90% మన శక్తి ప్రకారం 100% చేసామనుకో, ఇంకొంచెం పెంచుతారు కృష్ణుడు. అట్లా అట్లా మనకి శక్తి అప్పుడు ఫాస్ట్ గ్రో అవ్వచ్చు అనమాట మన భక్తిలో. సో అందుకనే జనరల్గా ఈ టెండెన్సీ ఉంటుందన్నమాట అందరికీ. అందుకని భక్తిలో ఏ ఆర్గనైజేషన్ రీసెర్చ్ చేస్తారనమాట, అందులో 80% ఆఫ్ ద పీపుల్ మధ్యలో ఉంటారనమాట, ఏదో చెల్తా హే అని చేస్తారనమాట. ఒక 10% ఇటు ఏమో ఎప్పుడు వెళ్ళిపోదామా ఇక్కడి నుంచి అని ఉంటుంది, ఇంకో 10% ఏమో ఎట్లా పైకి వెళ్ళాలి అని ఆలోచిస్తారనమాట. సో మనం ఈ 10%లో వెళ్ళడానికి ట్రై చేయాలన్నమాట. తీవ్ర భక్తి చేస్తే ఆ 10%లో ఉండొచ్చు అనమాట. తీవ్ర భక్తి అంటే ఎక్కువ క్వాంటిటీ డివోషన్ కానీ ఎక్కువ క్వాలిటీ డివోషన్ సర్వీస్ చేయడం కానీ, దానివల్ల మనం ఆ టెండెన్సీ పోతుంది. అట్లా అట్లా మనకి ఇంకొకటి దీని వల్ల కాపాడుకోవాలంటే, ఈ టెండెన్సీ వల్ల కాపాడుకోవాలంటే, మన అసోసియేషను ఎవరైతే సీరియస్ సాధకాలు ఉంటారో వాళ్ళ దగ్గర అసోసియేషన్ తీసుకోవాలి, అప్పుడు వాళ్ళ ఇన్స్పిరేషన్ మనకు కూడా వస్తుంది అనమాట. లేకపోతే ఎక్కడైనా తినొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అని అంటుంది అనమాట. అట్లా మన అసోసియేషన్ కూడా మంచిగా చూసుకొని రెగ్యులర్గా మనం సీరియస్ సాధకాల దగ్గర వినాలన్నమాట క్లాసెస్, క్లాస్ కానీ అసోసియేషన్ తీసుకుంటే అప్పుడు మనం ఆ టెండెన్సీ నుంచి బయటపడచ్చు. మతి థ్యాంక్ యూ ప్రభుజీ, యా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. స్వామిని మాతజీ ప్లీజ్ మీరు అడగచ్చండి. థ్యాంక్ యూ మాతజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవక్రుల మాంగళస్తు శ్రీల ప్రభుపాదన్ గురు మహారాజ్. ప్రభుజీ, ఇంతకుముందు నవవిధ భక్తిలో మనం భక్తి చేసినా గాని కొంతమంది డివోటీస్ సర్వీస్ తోటి కూడా భగవంతుని చేరుతారు కదా, అయితే వాళ్ళు భక్తి కాకుండా పైసల కోసము అంటే శాలరీ కోసం కూడా చేస్తారు కదా ప్రభుజీ, అది కూడా వాళ్ళకి గుడ్ కర్మ కిందకే అవుతుందా? శాలరీ కోసం కూడా భగవంతుడు సేవ చేశారనుకో, అది మామూలు కర్మ కంటే భక్తి శుక్రత వస్తుంది అనమాట వాళ్ళకి. సో దట్ ఇస్ గ్రేట్ అనమాట వాళ్ళకి, వాళ్ళు బెటర్. అందుకనే భక్తి అంటే 0 ఆర్ 1 లాగా కాదనమాట, వీళ్ళు భక్తి కాదు వీళ్ళు భక్తి అని కాదు, కొంచెం భక్తి ఇంకొంచెం భక్తి ఇంకొంచెం భక్తి ఇంకొంచెం భక్తి అనమాట. అట్లా శాలరీ కోసం చేస్తానంటే అట్లీస్ట్
శాలరీ కోసం మెక్డానల్డ్స్ లో వర్క్ చేయకుండా శాలరీ కోసం భగవంతుడు టెంపుల్ చేశారు అనుకో, వాళ్ళు భక్తి గ్రేడ్ అనమాట, బెటర్ దాన్ అదర్ వన్స్ అనమాట. అట్లా రిలేటివ్లీ ఇంకోళ్ళు డబ్బుల కోసం కాదు, భగవంతుడు సేవ చేయాలని కోసం అని చేస్తే చేద్దారనుకుంటారు, శాలరీ తీసుకోకుండా వాళ్ళు ఇంకొంచెం హయ్యర్ లెవెల్ అనమాట. అట్లా భక్తి గ్రో అవచ్చు మతి. అయితే వీళ్ళు నెక్స్ట్, శాలరీ తీసుకున్నా కానీ వాళ్ళు భక్తి కిందకి వస్తున్నారు ప్రభుజీ. భక్తి అంటే ఏంటి? మనకి అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ ధ్యానవృతం అనుకూల్యన భక్తి భక్తి వృత్తం అంట. అనుకూల్య అను అనుశూల్య అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ ధ్యానవృతం అనుకూల్యన అనుకూల్యన భక్తి వృత్తం, రైట్ మతే? కృష్ణానుశీలనం జ్ఞానశీలం భక్తి వృత్తం. యా థ్యాంక్ యూ మతే. సో దీంట్లో మెనీ ఎలిమెంట్స్ ఉన్నాయి. బేసికలీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, మనం అట్లీస్ట్ మన చేతులతో పని చేసినా కూడా భక్తిలో గ్రో అవ్వచ్చు అని చెప్తున్నాడు ఫస్ట్. సో వాళ్ళకేంటి, ఇప్పుడు శాలరీ కోసం చేస్తున్నారంటే వాళ్ళ మనసు కృష్ణుడి మీద భక్తి చేయాలని లేదు, ఓన్లీ డబ్బుల కోసం చేస్తున్నారు, కానీ చేతుల పనులతో సేవ చేస్తున్నారు డబ్బుల కోసం. సో అది కూడా వన్ లెవెల్ అని చెప్తున్నాడు కృష్ణుడు, వర్క్ ఫర్ మీ అని చెప్తున్నారు. మేక్ సెన్స్? ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వెల్కమ్ అండి. హరే కృష్ణ. ఎవరికైనా ఇంకా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు మనకి ఈ భక్తియుత సేవ చేయాలని అనుకుంటాం ప్రభుజీ. మనసులోకి ఏదో ఒకటి వచ్చింది అని అంటే మనసు నిగ్రహం కలగటం లేదు ప్రభుజీ, అటే వెళ్ళిపోతుంది మనసు, ఆ ఆలోచనలే వెళ్ళిపోతున్నాయి. కానీ ఎలా నిగ్రహించుకోవాలి? ఏదో చిన్న విషయం వస్తుంది. ఇప్పుడు మేము వింటూనే ఉంటాము, ఇప్పుడు మీరు చెప్పే అన్ని వింటూనే ఉంటాము, మళ్ళీ ఒక్క నిమిషంలో మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ప్రభుజీ? ఇదే కొంచెము థ్యాంక్ యూ మతే. యా నైస్ క్వశ్చన్. అనిపిస్తుంది. కృష్ణుడు భగవంతుడు చెప్తాడు అభ్యాస యోగ యుక్తేనా అని చెప్తాడు మేడం కృష్ణుడు. అర్జునుడు అడిగితే మనసును ఎట్లా కంట్రోల్ చేసుకోవాలంటే, సో మనకి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలంటే, మనం మార్నింగ్ చాంటింగ్ చేసేటప్పుడు మనం మనము క్లియర్గా వినడానికి ట్రై చేయాలన్నమాట, ప్లస్ మంత్ర మీనింగ్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయాలి. సో మార్నింగ్ సాధనలో మనం ఎంత మనసు మన కంట్రోల్లో ఉంటే విడి వేరే టైంలో కూడా అంత కంట్రోల్లో ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకని మనం సాధన మంచిగా చేసుకొని అది ప్రయత్నిస్తుంటాం అనమాట, నంబర్ వన్. నంబర్ టూ, కృష్ణుడు ఏం చెప్తారంటే, మనసు పక్కకు వెళ్ళగానే మళ్ళీ బ్యాక్ తీసుకురమ్మని చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనసు పక్కకి వెళ్ళింది అనుకో, 10 మినిట్స్ బయటకు వెళ్ళింది అనుకో, 11th మినిట్ తీసుకురండి. అట్లా 10 మినిట్స్ వెళ్ళి బయటకు వస్తు బ్యాక్ వస్తున్నాం 11 మినిట్స్ అట్లా ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకో, తర్వాత కొంచెం కొన్ని రోజుల తర్వాత 9 మినిట్స్కే బ్యాక్ వస్తాం అన్నప్పుడు 9 మినిట్స్కే గుర్తొస్తుంది. తర్వాత 8, 7, 6, 4, 1, 2 అట్లా స్లోగా మనసు నిగ్రహం వస్తుంది అనమాట. మెయిన్గా మనసు నిగ్రహం కావాలంటే రెగ్యులేషన్ అనమాట, సత్వగుణంలో ఉండడానికి ట్రై చేయాలి. తర్వాత సాధన చేసేటప్పుడు అటెన్షన్ తోటి వినడం నేర్చుకోవాలి, ఈ రెండు. తర్వాత మనసు అటు వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకురావడానికి ట్రై చేయాలి. ఈ మూడు చేస్తే మనకి కృష్ణుడి దయ వల్ల మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మరి అంతా కృష్ణుడి దయ వల్ల, ప్రే చేయొచ్చు కృష్ణుడికి. ఒక్కోసారి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే మనసంతా అటే వెళ్ళిపోతుంది ప్రభుజీ. ఇప్పుడు ఏదో చిన్న ఇన్సిడెంట్, మనసు మొత్తం అటే వెళ్ళిపోతుంది. ఎన్ని చేసినా ఆ మనసు వాళ్ళ వాళ్ళ మీదకే వెళ్ళిపోతుంది. కానీ అనుకుంటాను మళ్ళీ తీసుకొస్తాం, తీసుకురాగాని మళ్ళీ 2 నిమిషాలు కాగాని మళ్ళీ మనసు అటే వెళ్ళిపోతుంది. అప్పుడు అలా అవుతుంది ప్రభుజీ. అప్పుడు మనం మెంటర్ తోటి కానీ గురువు గారితో కానీ డిస్కస్ చేయొచ్చు అనమాట. ఈ సిచ్యువేషన్ అయితే నా మనసు ఎట్లా వెళ్ళింది, ఎందుకు అని డిస్కస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఏదైనా ఒక ఇష్టమైంది అనుకో మనకి సిచ్యువేషన్, జనరల్గా మనకి భగవద్గీతలో 5వ అధ్యాయంలో 29 శ్లోకంలో చెప్తారనమాట, మనం పీస్ఫుల్గా ఎలా ఉండాలి అని ఫార్ములా చెప్తారు అందులో. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వమాం శాంతి మృత్యతి. అంటే అన్నీ మనకు కావలసినట్టు కంట్రోల్డ్గా అయిపోవాలి అనుకుంటాం అనమాట. మనకు కావాల్సినట్టు అవ్వకపోతే మనకి పీస్ ఉండదు, శాంతి ఉండదు, ఇంకా డిస్టర్బ్ అయిపోతాం. అట్లా ఉందా మనకి అని ఆలోచించాలి. అట్లుంటే అర్థం చేసుకోవాలి, అన్ని మనం అనుకున్నట్టు కాదు, భగవంతుడి దయ వల్ల అవుతాయి ఏదో ఒకటి, అది అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం పీస్ఫుల్ ఉండొచ్చు సిచ్యువేషన్లో, నంబర్ వన్. నంబర్ టూ, భోక్తారాం యజ్ఞ తపసాం, కృష్ణుడే ఎంజాయ్. సో కృష్ణుడే ఎంజాయర్ అంటే నేను ఎంజాయర్ కాదు, అంటే అందరూ నాకు ఎంజాయ్మెంట్ ఇవ్వాలి అనుకుంటాం ఇప్పుడు, కానీ అందరూ నాకు ఎంజాయ్మెంట్ ఇవ్వరు, కృష్ణుడికి ఎంజాయ్మెంట్ ఇస్తారు. అది అర్థం చేసుకున్నాం అనుకో,
సో ఒకవేళ నాకు ఎంజాయ్మెంట్ ఇవ్వకపోయినా కష్టం పెట్టినా కూడా మనం వాళ్ళ గురించి బాధపడం అనమాట. ఇది నా వల్ల, నా పూర్వీకుల కర్మ వల్లనే వచ్చింది నాకు అనుకుంటాం అనమాట. సో అట్లా కూడా ఇంక ఉండొచ్చు. తర్వాత కృష్ణుడే మనకి బెస్ట్ ఫ్రెండ్ అంటే కృష్ణుడే అన్ని చూసుకుంటారు మనకి అని. అప్పుడు కూడా మనకి కృష్ణుడు దయ ఉంది నాకు, కృష్ణుడు చూసుకుంటాడులే, అప్పుడు వాళ్ళ మీద మనకి ఎక్కువ ఉండదు, డిస్టర్బ్ కావు అనమాట ఎక్కువ. ఇంకోటి అంటే అన్ని పర్ఫెక్షనిజం, అన్ని నేను పర్ఫెక్ట్ చేయాలి, నేను చాంటింగ్ ఎందుకు చేసుకోవట్లేదు పర్ఫెక్ట్గా అనుకుంటే కూడా ప్రాబ్లం అనమాట. నేను పర్ఫెక్ట్ కాదని తెలుసుకోవాలి, అప్పుడు కూడా మనకి బాధ ఎక్కువ ఉండదు, స్టిల్ కంటిన్యూ అవ్వచ్చు మన పేర్ల. మేక్ సెన్స్ మరి? హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ చాలా యూ బాగా సార్, చెప్పారు, థ్యాంక్ యూ ట్రై చేస్తాను. ట్రై చేద్దాం. థ్యాంక్ యూ మాతాజీ, ఓకే ప్రభుజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ. సునీత మాతాజీ, ప్రభుజీ మీకు ఇంకా టైం ఉంది కదా, ఇంకో క్వశ్చన్ షూర్ తీసుకుందాం. మాతాజీ. సునీత మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ, బాగా చెప్పారు. ఈ క్వశ్చన్ లోనే నాకు ఇంకొద్దిగా డౌట్ ఉంది. ఈ మధ్యనే నేను చాంటింగ్ ఒక రౌండ్ చేస్తున్నాను ప్రభుజీ, కానీ నాకు ఎక్కువ ఫోకస్ ఎలా చేయగలుగుతున్నానంటే కృష్ణ లీలలు అవి తలుచుకుంటూ ఆయన గురించే ధ్యానం చేసుకుంటూ హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుంటున్నాను. ఇది పర్వాలేదా ప్రభుజీ? జనరల్గా వన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్తారంటే, మనం చాంటింగ్ స్టార్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలా ఎలాగైనా పర్లేదు సంహో చాంట్ చేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అన్నమాట. కొంతమంది ఏమనుకుంటారు, ఓ ఇలా చాంట్ చేయకూడదేమో, ఇలా చాంట్ చేయకూడదేమో, నేను ఆపేస్తాను అనుకుంటాను అనమాట. అది కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఎలాగైతే మీకు ఎలా కుదిరితే అలా చాంట్ చేయండి, ఫస్ట్ ప్రిన్సిపల్ నెంబర్ వన్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే, మనము చాంటింగ్ చేసేటప్పుడు వినడానికి ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. మనం అది ఎట్లా చేస్తామంటే, గురించి ఇప్పుడు చెప్తారు, మనము స్పష్టంగా స్పష్టంగా చెప్తున్నామా మంత్ర, అన్ని అన్ని సిలబల్స్ మంచిగా చెప్తున్నామా అని అబ్జర్వ్ చేయండి నెంబర్ వన్. నెంబర్ టూ, అది స్పష్టంగా వింటున్నామా అని చూడండి. సో అట్లా చేసినందువల్ల, స్పష్టంగా చెప్తున్నానా స్పష్టంగా వింటున్నానా అనుకున్నందువల్ల మన మనసు లాక్ అయిపోతుందంట. అప్పుడు మనసు అటెన్షన్ పే చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఒకటి. ఇంకోటి ఏంటంటే, మనం భగవంతుని ప్రే చేయొచ్చు అనమాట. భగవంతుడు నాకు కృష్ణ ప్రేమ ఇచ్చినట్టు చూడు అని చాంటింగ్ చేసాం అనుకో, ప్రేయర్ఫుల్ మూడ్ చాంటింగ్ చేసాం అనుకో, అప్పుడు కూడా మనకి అటెన్షన్ పెరగడానికి ఛాన్స్ ఉంది మాత్రం. సో అట్లా ఇవి ట్రై చేయొచ్చు ఇవన్నీ. బట్ సంహవ్ ఆర్ అదర్ కీప్ ఆన్ చాంటింగ్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత లీలలు ఆలోచించే బదులు వినటం మీద ఎక్కువ ఫోకస్ చేస్తామండి. ఫస్ట్ ఆచార్యులు ఏం చెప్తారంటే, ఫస్ట్ నామం వినటం ద్వారా తర్వాత రూపం రియలైజ్ అవుతాము, తర్వాత గుణాలు రియలైజ్ అవుతాము, తర్వాత లీలలు రియలైజ్ అవుతాము అనమాట. ఆటోమేటిక్గా వస్తాయంట, న్యాచురల్గా. సో సో దానికి మరి ఇప్పుడు స్పెషల్గా ప్రాక్టీస్ చేయడం అవసరం లేదు, కానీ సంహో చేసి ఎట్లయినా చేయండి తప్పకుండా, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే ప్రభుజీ, వీలైతే అదే ఒంటి నేను గంట ముందు వినడానికే చేయండి. ట్రై చేస్తున్నాను. మొదలు పెట్టినప్పుడు ఒక 5 నిమిషాలు అదే అయిన తర్వాత నాకు అందులో ఇంకా అది బోర్ కొట్టడమో మరి టైర్డ్ అయిపోవడమో తెలీదు. భగవంతుడి పాద పద్మములు ఊహించుకుంటూ మళ్ళీ తర్వాత లీలల్లోకి వెళ్ళిపోతున్నాను, ఇంకా పక్కకి వెళ్లకుండా ఉండడానికి మనసు. ఓకే, అది లాంగ్వేజ్ వింటే వింటే చాలు మతది. బట్ ట్రై అదే చేయండి, అట్లా కంటిన్యూ అవ్వండి, ఇంప్రూవ్ అవుతుంది మీకు ఇక్కడ స్లోగా. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు, బాగా చెప్పారు ప్రభుజీ ప్రవచనము గీతా సారాంశం. థ్యాంక్ యూ మతది. ధన్యవాదాలు. ఓకే మతది. సో ప్రభుజీ, నాది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ సెక్షన్ లో ఉండే ఈ క్వాలిటీస్ అన్ని కృష్ణుడు చెప్తున్నారు కదా ఆయనకు అంత ఇష్టం అని, సో మనకు మొదటగా అవన్నీ చూస్తే కొంచెం అంటే మన అనర్థాలు చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ చేయలేమేమో అంటే చాలా పెద్ద లాంగ్ లిస్ట్ లాగా అనిపిస్తోంది. సో అలాంటప్పుడు మనము డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా ప్రభుజీ, అంటే కరెక్ట్ ఇవన్నీ మన వల్ల కాదులే కరెక్ట్ అని. కానీ అంటే తర్వాత ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, ఇన్ని అనర్థాలు ఇన్ని బ్యాడ్ క్వాలిటీస్ తో పుట్టాం మనము ఈ ప్రపంచంలో, ఇలా ఉన్నాం మనము, ఇవన్నీ ఇవన్నీ చేంజ్ అంటే డైరెక్ట్ ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్ కదా అవన్నీ. సో ఆ లెవెల్కి రావడం ఎంత కష్టము అనేది అనిపిస్తుంది, అండ్ డిస్కరేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కదా ప్రభుజీ. సో కానీ బట్ మీరు అన్నారు ఎంపవర్మెంట్ మన కృష్ణుడి నుంచే వస్తుంది, మనం మనం భక్తి చేస్తే అని. సో అది చాలా నచ్చింది ప్రభుజీ నాకు. సో ఇంకేమైనా టిప్స్ చెప్పండి ప్రభుజీ, అంటే ఈ క్వాలిటీస్ ని మనం ఇంకా డైరెక్ట్ గా పెంపొందించుకోవడం ఎలా, తర్వాత మనకుండే బ్యాడ్ క్వాలిటీస్ ని గుడ్ క్వాలిటీస్ లో టర్న్ చేసుకోవడం ఎలా.
కృష్ణుడికి క్లోజ్ అవడం ఎలా, సో ఇలా. వెరీ నైస్. ఇస్ ఇస్ ఇంపార్టెంట్ టాపిక్ మధురి. బేసికలీ టూ ప్రిన్సిపల్స్ చెప్తాను. ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, మనం భక్తిలో చాలా క్లాసెస్ వింటాము, చాలా చదువుతాము, చాలా వాటికి హైయెస్ట్ హైయెస్ట్ ఉంటాయి గోల్స్. మీరు చెప్పినట్టు, ఓ మై గాడ్ అది ఎప్పుడు వెళ్తాను నేను అన్నట్టు ఉంటాయి చాలా వరకు. సో అవి ఎలా యాక్సెప్ట్ చేయాలనేది ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ చెప్తాను. ఫస్ట్ అదేంటంటే, ఫస్ట్ ఓ అది 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 ఇంపార్టెంట్ ప్రిన్సిపలే. అన్ని క్వాలిటీస్ వస్తాయి డివోటీస్కి. ఇక్కడ ఏం చెప్తున్నారు, శుద్ధ భక్తులకు వస్తాయి అని చెప్తున్నారు అనమాట. సో నేను జనరల్గా నాకు టెండెన్సీ ఎలా ఉంటుందంటే, ఓ నాకు లేవు కదా అనుకుంటారు, కానీ నేను ఇక్కడ ఉన్నాను, నేను శుద్ధ భక్తుని కాదు కదా అని అర్థం చేసుకోవాలన్నమాట, గుర్తు చేసుకోవాలి. అప్పుడు డిస్కరేజ్మెంట్ కాదు, అప్పుడు ఏమవుతుందంటే, నేను పైకెదిలే కొద్దీ నాకు కూడా వస్తాయి అనే ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట, నంబర్ వన్. సో దెన్ మనం స్లోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. అది వన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. దీన్ని సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండ్ ప్రోగ్రెస్ అంటారు అనమాట. ఈ టాపిక్ని మనం ఎక్కడ ఉన్నామో అది యాక్సెప్ట్ చేసుకొని తర్వాత వన్ బై వన్ స్టెప్ ఇంక్రిమెంటల్గా ప్రోగ్రెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అది వన్ ప్రిన్సిపల్. తర్వాత ఈ క్వాలిటీస్ ఎలా డెవలప్ చేసుకోవాలంటే, బ్యాడ్ క్వాలిటీస్ నుంచి గుడ్ క్వాలిటీస్ ఎట్లా కన్వర్ట్ చేయాలంటే, టూ థింగ్స్. వన్ థింగ్ ఏంటంటే, మన భక్తి మీద ఫోకస్ చేసుకోవాలన్నమాట. మా గురు మహారాజు హార్స్ అండ్ కార్ట్ అంటారు అనమాట. మన గుర్రము గుర్రబండి కంటే ముందెళ్తుంది, గుర్రం ముందెళ్ళి గుర్రబండిని లాగుతుంది. అట్లాగే మన భగవంతుడికి సేవ చేయడానికి, భగవంతుని ప్లీజ్ చేయడానికి ముందు వెళ్ళాలన్నమాట. దాని వెనుక గుడ్ క్వాలిటీస్ వస్తాయన్నమాట, అది గుర్తుంచుకోవాలి. సో ఇది మోర్ ఇంపార్టెంట్. అదొక ప్రిన్సిపల్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ బ్యాడ్ క్వాలిటీస్ నుంచి గుడ్ క్వాలిటీస్ ఎలా డెవలప్ చేసుకోవాలంటే, సిస్టమేటిక్ ప్రాసెస్ ఉందన్నమాట. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఎవరైతే అసోసియేషన్ తీసుకుంటున్నామో వాళ్ళకి మంచి క్వాలిటీస్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను హ్యూమిలిటీ నేర్చుకోవాలనుకో, క్వాలిటీ నేర్చుకోవాలి, నమ్రత నేర్చుకోవాలి. అప్పుడు ఎవరికైతే నమ్రత ఉందో వాళ్ళతో అసోసియేషన్ పెంచుకోవాలన్నమాట. వాళ్ళతో అసోసియేషన్ పెంచుకుంటే, వావ్ వాళ్ళు ఎంత హంబుల్గా ఉన్నారే, వాళ్ళు వాళ్ళు తప్పు తప్పు చేస్తే ఒప్పేసుకున్నారు మంచిగా, నేను చెప్తే కూడా నా మాట కూడా వింటున్నారు వాళ్ళు అని మనకి అప్రిషియేషన్ వస్తుంది వాళ్ళ మీద. అది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ అనమాట. అసోసియేషన్ ఇస్ వన్ థింగ్, క్వాలిటీస్ ఉన్న వాళ్ళ దగ్గర అసోసియేషన్ పెట్టుకోవాలి. తర్వాత వాళ్ళ క్వాలిటీస్ని అప్రిషియేట్ చేయాలన్నమాట. మన గురు మహారాజ్ క్వాలిటీస్, ప్రభుపాద క్వాలిటీస్ అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేస్తే మనకి వాళ్ళ క్వాలిటీస్ వస్తాయంట. సో అది సెకండ్ థింగ్. తర్వాత అందుకనే మనము మన గురువుల గురించి కానీ, ప్రభుపాద లీలామృత కానీ, గొప్ప భక్తుల గురించి చరిత్ర వింటామన్నమాట. ఎందుకంటే వాళ్ళ మీద అప్రిషియేషన్ పెరుగుతుంది, అప్పుడు వాళ్ళ క్వాలిటీస్ అప్రిషియేషన్ పెరుగుతుంది, అప్పుడు వాళ్ళ క్వాలిటీస్ మనకు వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి ప్రే చేయొచ్చు అనమాట. అట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ హరిదాస్ ఠాకూర్కి ఒక క్వాలిటీ ఉంది, మనం ప్రే చేయొచ్చు. భక్తి వినోద్ ఠాకూర్ టైం ఎంత మంచి మెయింటైన్ చేస్తారు, తనకి ప్రే చేయొచ్చు అనమాట. ప్రే చేస్తే వాళ్ళు మెరిసి ఇస్తారు మనకి అట్లా. ఇంకోటి ఏమో, వీళ్ళ భజనలు ఉంటాయి, ఆ భజనలలో కూడా క్వాలిటీస్ వస్తాయన్నమాట మనకి, భజనలు పాడినందువల్ల కూడా, వాళ్ళు ఇచ్చిన భజనలు పాడినందువల్ల. వాళ్ళకి భజనలు ఫుల్ ఆఫ్ మీనింగ్ కదా, అట్లా కూడా క్వాలిటీస్ వస్తాయన్నమాట. అది ఇంకొక విధంగా చేయొచ్చు. ఇంకోటి ఏమో, ప్రాక్టికల్గా ఏం స్టెప్స్ చేయాలని తెలుసుకోవచ్చు మనం మెంటర్ దగ్గర, గురువు దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్, నాకంత క్లీన్లీనెస్ ఎక్కువ లేదు, సో క్లీన్లీనెస్ గురించి ఏం స్టెప్స్ చేయాలి నెక్స్ట్ అని చెప్తారు. అప్పుడు మా మెంటర్ చెప్తారు, ఓకే నువ్వు ఏం చేయంటే, ఎవ్రీడే వర్క్ స్టార్ట్ చేసే ముందు డెస్క్ క్లీన్ చేయి, అంతే చేయి, ఇంకే వేరే ఏం పట్టించుకోద్దు, స్టార్ట్ విత్ దట్. నెక్స్ట్ కుకింగ్ చేసే ముందు అక్కడ స్టవ్ మొత్తం క్లీన్ చేయి ఫస్ట్. అట్లా వన్ బై వన్ స్టెప్ నేర్పిస్తారు అనమాట. అట్లా వన్ బై వన్ యాడ్ చేసుకోవడం. తర్వాత ఇంకోటి ఏం చెప్తారు, ఓకే నువ్వు ఏ వస్తువు ఎక్కడ తీస్తే అక్కడ పెట్టడం నేర్చుకో, అది క్లీన్లీనెస్. అట్లా స్లోగా వన్ బై వన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా కూడా నేర్చుకోవచ్చు మనది. దట్ సో ఒక్కొక్క క్వాలిటీకి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు అనమాట, మనం మెంటర్ది గురువు దగ్గర డైరెక్షన్ తీసుకొని. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మీ దగ్గర ఇప్పుడు ఇలా మంచి మంచి పాయింట్స్ చాలా ఉంటాయి. చాలా చాలా థ్యాంక్స్ షేర్ చేసినందుకు. మస్ట్ వెల్కమ్, థ్యాంక్ యూ. యా నైస్ ప్రభుజీ, థ్యాంక్ యూ. కొంచెం హోప్ వస్తుంది ప్రభుజీ ఇలాంటివి వింటుంటే ప్రాక్టికల్గా. యా డెఫినెట్గా సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అన్నారు కదా, అది చాలా ఇంపార్టెంట్. కంపేర్ చేసుకొని డిస్కరేజ్ అయ్యే బదులు యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఆలోచించడమే బెటర్ థింగ్. కరెక్ట్. యా అండ్ కృష్ణుడికి తెలుసు మనం ఎక్కడ ఉన్నాం ఆల్రెడీ, ఎగ్జాక్ట్లీ. యా మనకి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కృష్ణుడు, మనం ఎంత యా చేస్తే అంత చాలు, దట్స్ గుడ్. థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్. ప్రభుజీ ఇంతకు ముందు మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా ప్రభుజీ హార్స్ ది, అది అర్థం కాలేదు, ఒకసారి చెప్పరా ప్రభుజీ? శ్రీమతి,
గుర్రబండి టాంగా అంటారు కదా, అది తెలుసుగా మీకు. తెలుసు. ఆ టాంగాలో గుర్రము ఫస్ట్ వెళ్తుంది, దాని వెనుక బండి వెళ్తుంది కదా. సో బండి ముందు పెట్టి గుర్రం వెనుక పెడితే బండి వెళ్ళదు కదా, గుర్రం లాగాలి కదా బండిని. యా అట్లాగే మనకి భగవంతుడి మీద భక్తి ముందు వెళ్ళాలి, తర్వాత ఈ అనర్థాలు బ్యాడ్ క్వాలిటీస్ పోవాలి అనేది వెనక ఉండాలన్నమాట. భగవంతుడు భక్తి పెంచుకుంటా ట్రై చేసామనుకో మన బ్యాడ్ క్వాలిటీస్ పోతాయి, గుడ్ క్వాలిటీస్ వస్తాయి అనమాట. దాని అమ్మట దాన్ని అట్లానే భక్తి వల్ల అవన్నీ వస్తాయి అన్నమాట. ఎట్లా వస్తాయి భక్తి వల్ల? ఇందాక చెప్పుకున్నాం కదా, నేను ఎవరైనా లవ్ చేస్తున్నా అనుకో వాళ్ళకి కావాల్సినవే చేస్తాను. ఇప్పుడు కృష్ణుడు ఈ సెక్షన్లో ఏం చెప్పారు, వేరే వాళ్ళని ఎవరిని బాధ పెట్టద్దు అని చెప్పారు. సో నేను కృష్ణుడిని సంతోష పెట్టాలనుకుంటున్నాను, అందుకని వేరే వాళ్ళని దావ పెట్టినాం. వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, కానీ కృష్ణుడు అంటే ఇష్టం, కానీ కృష్ణుడి కోసం వాళ్ళని బాధ పెట్టాను అనమాట. అట్లా భక్తి వల్ల నేను ఆ క్వాలిటీ వచ్చేసింది నాకు. అట్లా మాది ఎగ్జాంపుల్ మేక్ సెన్స్ మాది. ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ కూడా మోస్ట్ చాలా బాగుంది ప్రభుజీ. హరే మోస్ట్ కృష్ణ. వెల్కమ్. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలు. ఎంతో అద్భుతంగా క్లాస్ చెప్పారు అండ్ చాలా క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఆన్సర్ చేశారు ప్రభుజీ. అండ్ ఈరోజు క్లాస్ ఇక్కడ ముగిద్దాము. మళ్ళీ సోమవారం నాడు, శనివారం, ఆదివారం శ్రీమద్ భాగవతంతో కలుద్దామండి. అండ్ మళ్ళీ సోమవారం మళ్ళీ 13వ అధ్యాయంతో కలుద్దాము. అందరికీ ధన్యవాదాలు. వాంచ కల్పత రూపేశ్చ కృపా సింధు పేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ భగవద్గీత కీ జాయ్, శ్రీల ప్రభుపాద కీ జాయ్, పూజ్య శ్రీ సుందరానంద ప్రభుజీ కీ జాయ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ. కృష్ణ.